ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं मानापमानयोस्तुल्यः तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भपरित्यागी गुणातीतस्स उच्यते। గుణాతీతుడు అనే వాని యొక్క లక్షణాలని చూస్తూ ఉన్నాము. గుణాతీతుడు అనగా అన్న జీవన్ముక్తుడు అన్న బ్రహ్మజ్ఞాని అన్న ఒకటే. నిజానికి బ్రహ్మజ్ఞాని కంటే వేరే బ్రహ్మ ఉండదు. బ్రహ్మజ్ఞాని యొక్క స్వరూపమునకే బ్రహ్మ అని పేరు. బ్రహ్మ అంటే అక్కడెక్కడో కూర్చుని ఉంటాడనో కూర్చుని ఉంటుందనో కాదు అర్థం. బ్రహ్మజ్ఞాని యొక్క స్వరూపానికే బ్రహ్మ అని పేరు. బ్రహ్మజ్ఞాని యొక్క స్వరూపము ఏమిటి? దేహమా? కాదు, దేహము అజ్ఞానికి స్వరూపంగా భాషిస్తుంది. అలాగే మనస్సు కూడా బ్రహ్మజ్ఞానికి స్వరూపము కాదు, కేవలము ఆ సాక్షి చైతన్యము మాత్రమే బ్రహ్మజ్ఞానికి స్వరూపము, అదియే బ్రహ్మ కూడా. కాబట్టి బ్రహ్మ యొక్క నిరూపణము చేయాలంటే బ్రహ్మజ్ఞానిని అడ్డుపెట్టుకుని బ్రహ్మని నిరూపించాల్సి ఉంటుంది. ఇవ్వసారి పైకి కిందకి, ఇట్స్ ఓకే. బ్రహ్మజ్ఞాని సంబంధం లేకుండా పరబ్రహ్మ నిరూపణము సంభవమే కాదు. సో గుణాతీతుని యొక్క లక్షణములేమి? ఎలా ఉంటాడు గుణాతీతుడు అంటే మనం చూసాము, మానాపమానయో స్తుల్య. అపమానమున్నా అవమానమున్నా ఒకటే. మానావమానములు రెండింటి యందు సమానమైన చిత్తము గలవాడు. సాధారణంగా మానము అంటే సమ్మానము వచ్చినప్పుడు మనం చాలా హర్షాన్ని పొందడము, అవమానం వచ్చినప్పుడు తట్టుకోలేకపోవడము, హర్ట్ అయిపోవడము, చాలా ఇమోషనల్గా రియాక్ట్ అవ్వటము, ఇవన్నీ ఉంటాయి సాధారణంగా లోకంలో. అలా ఉంటాయి కానీ జీ గుణాతీతులకు అలా ఉండదు. వాళ్ళు సమ్మానం చేసినప్పుడు వాళ్ళు హర్షాన్ని పొందరు, అలా నార్మల్గానే ఉంటారు. ఏదో పాపం సమ్మానం చేసి వాళ్ళు వాళ్ళ సంతృప్తి కోసం ఏదో సమ్మానం చేశారే తప్ప అది అంత ఆవశ్యకము కాదు. అది పర్టికులర్గా హర్షించదగ్గ విషయం కాదు. మేబీ సమ్మానం చేసి వాళ్ళ యొక్క దృష్టికోణంలో సమ్మానము ఆవశ్యకమని అనిపించవచ్చును, తప్పేమీ కాదు. కానీ మహాత్ములు తమ వైపు నుంచి సమ్మానం చేశారు కాబట్టి హర్షాన్ని పొందడము అనేది ఏమీ ఉండదు. మోర్ ఇంపార్టెంట్ దాన్ దాట్, అవమానము, నిజానికి అవమానము అనేది ఏమీ ఉండదు. అన్లెస్ నేను ఒక అహంకారమును నా యందు పెట్టుకుని ఆ అహంకారమే నేను అనేటువంటి అధ్యాస, అజ్ఞానకల్పితమైనటువంటి అహంకారాధ్యాస ఉన్నప్పుడు మాత్రమే ఎదుటివాడు అవమానం చేయడము లేక సత్కారము చేయడము అనే మాటలు ఉంటాయి. అహంకారమే లేకపోయినట్లయితే అసలు అవమానం అనేది ఉండదు. ఎదుటివాడు చెప్పిన మాటలు అలాగా గాల్లో పైకి పోతాయి. అవి మనం రియాక్ట్ అయితే అవి బౌన్స్ అవుతాయి. దీన్నే ట్రాన్స్పరెన్సీ వర్సెస్ ఒపేక్నెస్ అని అలా వర్ణిస్తారు. ఇప్పుడు అద్దంలోంచి కాంతి కిరణములు ఏమవుతాయి? అద్దం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అటు వెళ్ళిపోతాయి, వేరే అవి రిఫ్లెక్ట్ అవ్వవు. అదే అద్దం వెనక మీరు కొంత క్లోజ్ చేశారనుకోండి, ఏదో సమ్ కళాయి అనో ఏదో ఉంటారు, అదేదో మెటీరియల్ స్ప్రెడ్ చేస్తాడు, దాంతో ఆ మెటీరియల్ అది ఒపేక్గా ఉంటుంది. కాబట్టి అద్దం మీద పడిన కిరణాలు మళ్ళీ బౌన్స్ అవుతాయి, బౌన్స్ అయ్యి మీకు ఒక ప్రతిబింబము కనపడుతూ ఉంటుంది. సో సంసారులు ఆ అద్దంలా ఉంటారు, బౌన్స్ చేసే అద్దంలా ఉంటారు సంసారులు. వేరే మహాత్ములు ట్రాన్స్పరెంట్గా ఉంటారు. సో వాళ్ళు రియాక్ట్ అవ్వరు, అద్దంలాగా రియాక్షన్ ఉండదు. అద్దం రియాక్ట్ అవుతుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మహాత్ములు అలా రిఫ్లెక్ట్ చేయకుండా అలా అలౌ దెమ్ టు ప్రొసీడ్. అంటే మన హృదయం కూడా అలాగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎవడైనా ఏదైనా అన్నాడనుకోండి, అది ఆ చైతన్యంలో తెలుస్తుంది కదా, తెలివిలో తెలుస్తుంది వాడు మనం నిందించాడు అని, ఆ నిందావచనములు తెలుస్తాయి,
ఓ చిరునవ్వు నవ్వేసేపటికి అవాటు పోతాయి, మళ్ళీ తిరగబడి వెనక్కి రావు, ఇన్న రియాక్షన్ లేకపోవుట. సో మహాత్ములు ఆ విధంగా ఉంటారు. సాధారణంగా మనల్ని పొగిడేవాడు మనకి హానిని చేస్తున్నాడు అని మనం గ్రహించాలి. ఇప్పుడు పొగడ్తలకి సంతోషించేవాడు ఎప్పుడో ఒకప్పుడు గోతిలో పడిపోవడం ఖాయం. ఈ పొగడ్తలు చేసి చేసి వాడినేమో ఒక తప్పుడు భావాలలో పెట్టేస్తారు, వాడు ఒక రకమైన ఊహా ప్రపంచంలో ఉండిపోతాడు. ఈ పొగడ్తలన్నీ సత్యం అనుకుంటారు, అనుకునే భ్రమ కలుగుతుంది. కలిగి అంతా బాగుంది వీళ్ళు పొగుడుతున్నవన్నీ సత్యాలు అనుకుని ఆయన కుప్పకూలిపోయేటువంటి సందర్భాలు చాలా వస్తాయి. సో కాబట్టి పొగడ్తలు ఎవరైతే మనకి పొగడ్తలను అందజేస్తారో వాళ్ళు మనకి ఉపకారం చేస్తున్నారు అని అనుకోవడానికి వీల్లేదు, ఒకప్పుడు అపకారం అవ్వచ్చు. అంచేతనే ఈ పొగడడం అనే దానికి తెలుగులో ఒక సామెత ఒకటి ఉన్నది, అదేమిటంటే ములగ చెట్టు ఎక్కించుట అనే సామెత. ములగ చెట్టు చూడడానికి చాలా గట్టిగా పెద్దదిగా కనపడుతుంది, మంచి దిట్టనే గట్టి బెరడు అవి ఉంటాయి దానికి. బెరడు చూస్తే అమ్మో చాలా గట్టిగా ఉంది ఈ చెట్టు అనిపిస్తుంది, కానీ మీరు అలా ఎక్కుతుండగానే అది టక్కుమని విరిగిపోతుంది, విరిగిపోయి పడిపోతుంది. ములగ చెట్టు ఎక్కిన ప్రతివాడు చెట్టు విరిగి పడిపోవడం ఖాయం. అలాగే పొగడ్తలకి మురిసిపోయే ప్రతివాడు పడిపోయి దెబ్బలు తినడం ఖాయం, అంటే జీవితంలో నష్టాన్ని పొందడం సత్యంటే అన్నమాట. ఈ సత్యాన్ని గుర్తించి పొగడ్తలని ఎవళ్ళు స్వీకరించ తెలివైన వాళ్ళు అసలు పొగడ్తలని ఎంకరేజ్ చేయరు. కొంతమంది పొగడ్తలు వినడానికి చాలా ఇష్టపడతారు, వాళ్ళకి ఎవరైనా తమని పొగుడుతుంటే చాలా ఉల్లాసంగా ఫీల్ అవుతారు. అంచేత అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేస్తే ఏమవుతుంది, మన చుట్టూ ఎస్ మెన్ అంటారు, ప్రతిదానికి ఎస్ అనేటువంటి వాళ్ళు మన చుట్టూ చేరతారు. దాంతో మనలో ఉండేటువంటి దోషాలు మనకి తెలుసుకునే అవకాశం లేకుండా అయిపోతుంది. అదే మనల్ని క్రిటిసైజ్ చేసేవాడు ఉన్నాడు చూసారా, వాడు ఏం చేస్తాడంటే మనలో ఉండే దోషాన్ని వెతికి పైకి లాగి మన ముఖం మీద వేస్తాడు. దాన్ని ఆ విధంగా మనలో ఉండేటువంటి బలహీనతలు దోషములు తెలియటానికి ఈ అవమానము చక్కటి అవకాశం, అది గోల్డెన్ ఆపర్చునిటీ. ఆ విధంగా అవమానాన్ని ఉపయోగించుకోవటానికి అవకాశం ఉన్నది, ప్రొవైడెడ్ మనము అహంకారము లేకుండా సమచిత్తమును కలిగి ఉండాల్సి ఉంటుంది. సో ఆ విషయాన్ని మనం చూసాం. మానావమానయో స్తుల్య, ఈ భగవద్గీతలో చెప్పిన ఈ లక్షణాలన్నీ శ్రీకృష్ణుని యందు బాగా పడతాయి. శ్రీకృష్ణుడు మానము అవమానము రెండింటినీ కూడా సమానంగా తీసుకునేవాడు. ఆయన జరాసంధుడు ఆయన మీదకి దండయాత్ర చేసినప్పుడు ఆయన ద్వారకానగరాన్ని విడిచిపెట్టి మరో గేటంపట పారిపోయాడు. అప్పుడు జరాసంధుడు ఏం చేశాడంటే, అరే పారిపోతున్నాడు రా శ్రీకృష్ణుడు అటువైపు నుంచి అని ఎవరో జరాసంధుడికి వార్త చెప్తే, ఓర్ని వీడి మీదకి నేను ఇంత సైన్యం పట్టుకుని యుద్ధానికి వస్తే వీడు ఆ వెనకాల గేటంపడు పారిపోవడం ఇది ఎక్కడ ప్రారంభం అండి అని రథం మీద పరుగులు తీస్తాడు వెనకాల పట్టుకోవడానికి, దొరుకుతాడా ఏమి దొరకడం. సో ఆ విధంగా ఆయన్ని వీళ్ళు శిశుపాలుడు మొదలైన వాళ్ళు తిట్టేవారు, ఏమని నువ్వు యుద్ధంలో భయపడి పారిపోయావు అని తిట్టేవారు. తిట్టితే ఆయన నవ్వు నవ్వు ఊరుకునేవాడు, ఏమి మాట్లాడేవాడు కాదు. శిశుపాలుడు కథ మీకు తెలుసు కదా, 101 తిట్లు తిట్టాకనే చక్రాన్ని వదిలిపెట్టి వాడి శిరస్సుని ఛేదిస్తాడు. కాబట్టి ఈ విధంగా శ్రీకృష్ణుని యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే ఈ లక్షణాలన్నీ కూడా ఆయనకే అన్వయిస్తూ ఉంటాయి. ఇక్కడే కాదు, ఇక్కడే మొత్తం భగవద్గీతలో అంతటా కూడా ఆయన చెప్పిన ప్రతి మాట ఆయన జీవితానికి అన్వయిస్తూ ఉంటుంది. తుల్యో మిత్రాదిపక్షయో, మిత్రపక్షము శత్రుపక్షము. నిజానికి మహాత్ములకి మిత్రపక్షము శత్రుపక్షము అనేవి ఉండవు, వారు అందరినీ ఆత్మరూపులుగానే చూస్తారు కదా. మరి ఈ మాట ఎలాగా అంటే, ఆయన తరఫు నుంచి శత్రువులు మిత్రులు లేరు, కానీ జనంలో కొంతమంది ఆయన్ని తమ మిత్రునిగా భావిస్తారు, మరికొంతమంది ఆయన్ని శత్రువుగా భావిస్తారు. అలాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు శ్రీకృష్ణుడి దృష్టాంతమే తీసుకోండి, పాండవులు ఆయన మాకు మిత్రుడు అనుకున్నారు, దుర్యోధనాథుడికి ఆయన చేసిన అపకారం ఏం లేదు, కానీ దుర్యోధనాథులు ఏమని నిశ్చయించుకున్నారు, ఈయన మాకు శత్రువు అని నిశ్చయించుకున్నారు. అలాగే లోకంలో మహాత్ముల ఎడల మిత్రులు శత్రువులు మహాత్ముని వైపు నుండి ఉండరు, కానీ వాళ్ళకు ఉండేటువంటి ఆ మానసిక
దోషముల కారణంగా ఆయన ఎడల శత్రుభావాన్ని వహించే వాళ్ళు కూడా ఉంటారు, అలాగే ఆయన ఎడల మిత్రభావాన్ని వహించేవారు ఉంటారు. తెలుస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ప్రవర్తనని బట్టి, వీడు మన ఎడల వ్యతిరేకంగా ఉన్నాడు, ఇతగాడు మనకు అనుకూలంగా ఉన్నాడు అని తెలుస్తూ ఉంటుంది. అలా అది మిత్రపక్షము శత్రుపక్షము ఉంటాయి. ఆ విధంగా తెలిసినా కూడా రెండు పక్షముల యందు సమమైన దృష్టిని కలిగి ఉండడము గుణాతీతుల యొక్క లక్షణం. అంటే గుణములు అంటే సంసారమునికే గుణములు అని పేరు. అంచేతనే కొంతమంది గుణములు గుణములని పట్టుకుని విరేలాడుతూ ఉంటారు. అలాగా ఏదో భక్తి, అదంతా భక్తి అనుకుంటారు. దేవుని యందు అనేక గుణములు కలవు. ఆ గుణశబ్దానికి అర్థం వేరు, ఇక్కడ గుణశబ్దానికి అర్థం వేరు. బట్ వాస్తవంలో దేవుని యందు గుణము ఉంది అని మీరు అన్నట్లయితే అర్థం వేరైనా కూడా ఆ దేవుణ్ణి మీరు పరిచ్ఛేదం చేసేసినట్టు అయిపోతుంది. ఆయన్ని ఒక మూసలో పెట్టేసినట్టు అయిపోతుంది. సో కాబట్టి ఊరికే ఆయన్ని సగుణ సగుణ అని అస్తమాను గుణములని అధికంగా ఈశ్వరుని ఎడల ఆరోపిస్తూ ఉండడం కూడా ఫిలాసఫీ దృష్ట్యా అంత తెలివైన పని కాదు. ఇప్పుడు ఆయన భక్తజనులను కాపాడుతాడు అని అన్నారనుకోండి, అదో గుణం భక్తజనులను కాపాడుట. మరి భక్తులు కాని వాళ్ళని ఏం చేస్తాడు? వాళ్ళ దాన్ని వాళ్ళని వదిలేస్తాడా? అలా చేయొచ్చా? అలా చేస్తే మరి అది ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికి భంగము కాదా? ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. ఉడికే మాట వరుసకి భక్తిని ప్రచారం చేయటం కోసమే, భక్తిని వర్ధిల్ల చేయటం కోసం అలా చెప్తారు. అంతే తప్ప ఆయన పని కట్టుకుని తనని ప్రేమించి తనని భక్తి చేసి వాళ్ళని కాపాడి, ఎవరైనా మరో హడావిల్లో ఉండి తన ఎడల భక్తి చెయ్యలేకపోతే వాళ్ళని కాపాడకుండగా అటువంటి దృష్టి భగవంతుని యందు ఉండదు. ఆ గుణము భగవంతుని యందు ఆరోపిస్తే ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి. కాబట్టి వాస్తవంలో నిర్గుణుడు అని చెప్పడంలో ఉన్నంత తేలికదనము సగుణంగా ప్రతిపాదించడంలో లేదు. వాస్తవంలో ఫిలాసఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈశ్వరుడు గుణాతీతుడు. ఓ సందర్భంలో గుణములు కలవాడుగా భాషించిన వాస్తవానికి గుణాతీతుడు మాత్రమే. ఎనీవే, నేను ఆ గుణము ఈ గుణము రెండింటినీ కొంచెం మిక్స్ చేసి చెప్పాను. ఆ తేడా ఉన్నమాట వాస్తవం. అస్తు తుల్యో మిత్రాదిపక్షయో. తర్వాత సర్వారంభ పరిత్యాగి. మనిషి నిద్ర లేస్తే చాలు ఏదో పని మొదలు పెడతాడు. చేస్తున్న పనులు చాలవన్నట్లుగా ఇంకా కొత్త కొత్త ప్రాజెక్టులను చేయటానికి ప్రణాళికలని రచిస్తూ ఉంటాడు. మనిషి అలా జీవిస్తాడు. ఇప్పుడు కంపెనీ ఉందనుకోండి, కంపెనీ బోర్డు రూముల్లోనూ లేకపోతే జనరల్ మేనేజర్ యొక్క స్ట్రాటజీ డిస్కషన్ రూమ్స్ అవే ఉంటాయి, మీటింగ్ రూమ్స్. ఆ రూమ్స్లో ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూర్చుని చర్చలు చేస్తూ ఉంటారు. ఏమిటి చర్చిస్తారు? రాబోయే సంవత్సరంలో మనం కంపెనీని ఎంత ముందుకు తీసుకుపోవాలి, ఎంత లాభాలు ముందుకు తీసుకుపోవడం అంటే ఏమిటి? కంపెనీని ఎక్కువ లాభాలను ఆర్జించుట, ఎంత ఎక్కువగా మనం లాభాన్ని సంపాదించగలము. అది 1 ఇయర్ ప్రాజెక్ట్. 3 మంత్స్కి మనం క్వార్టర్లీ, ఈ క్వార్టర్లో మనం ఎంత లాభాన్ని సంపాదించవచ్చు. ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ప్రాజెక్టుల యొక్క దిశ ఎలా ఉంటుందంటే ఇంతకు ముందు క్వార్టర్లో వచ్చిన లాభం కంటే ఎక్కువ రావాలి. అది దట్ ఈస్ ది డైరెక్షన్. అలా ఎంతకాలం ఉండి అలా పెరుగుతూ పోవడం, ఎంతకాలం అంటే శాశ్వత కాలం అలా పెరుగుతూనే పోవాలి. అలా కాదండి, పెరుగుట విరుగుట కొరకే అని సామెత ఒకటి ఉన్నది. అలా ఏది పెరుగుతుందో అది విరగాల్సిందే కదా. మరి మీరు అది అర్థం చేసుకోవద్దా అంటే వాళ్ళు ఏమంటారు, మేము ఆ సామెతని పరిగణనలోకి తీసుకోము. దే డోంట్ కన్సిడర్ దట్ యాజ్ ఎ వ్యాలిడ్ థింగ్. మేము పెరుగుతూనే ఉండాల్సిందే, పెరగాల్సిందే, ఇంక తరగడానికి వీల్లేదు. కాబట్టి పెరుగుతూ ఉండాలంటే మీరు ఎప్పటికీ కొత్త కొత్త ప్రాజెక్టులని అండర్టేక్ చేస్తూ ఉండాలి. కంపెనీ వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. మీకు ఇండియన్ సొసైటీలో ఒక చిత్రమైన లక్షణం కనబడుతుంది. ఈ పెరగాల్సిందే, కొత్త కొత్త ప్రాజెక్టు అండర్టేక్ చేయాల్సిందే అనే ఆ సైకాలజీని బాగా ప్రతిబింబిస్తూ కొన్ని లక్షణాలు కనపడతాయి. ఎలాగంటే టు బిగిన్ విత్, కంప్యూటర్ కంపెనీ టు బిగిన్ విత్, వాళ్ళు ఏం చేస్తారంటే సిమెంట్ ఫ్యాక్టరీ మొదలు పెడతారు. కంప్యూటర్కి సిమెంట్కి సంబంధం ఏమైనా ఉందా? ఏమీ లేదు.
అంటే మనం ఇంకా పెరగాలి, ఇంకా బాగా టర్నోవర్ పెంచాలి, బాగా లాభాలు తీయాలి, దానికోసం ఏ మార్కెట్ బాగుంది ఇప్పుడు అంటే సిమెంట్ మార్కెట్ బాగుంది, ఎందుకంటే సిమెంట్కి బాగా గిరాకీ పెరుగుతోంది, ధరలు బాగా వస్తున్నాయి అక్కడ సిమెంట్కి. ఇటువైపు ఈ కృష్ణానదికి ఇవతల వైపు తెలంగాణ వైపు అయినట్లయితే మంచి రాయితీలు ఇస్తారు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి పక్షంలో, ఆ మిరియాలు కూడా వైపు అక్కడ నాకు అక్కడ ఉన్న పెద్ద ఆయన చెప్పారు. అదే కృష్ణానదికి అవతల వైపు ఆంధ్రప్రదేశ్ వైపు అయినట్లయితే రాయితీలు ఉండవు, అంచేతను సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ ఇటు మిరియాలు కూడా వైపు ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పెడుతూ ఉంటారు ఫ్యాక్టరీ. కంప్యూటర్లలో వాడు సిమెంట్ ఫ్యాక్టరీ పెడతాడు వెళ్ళి, పెట్రోల్ ఇండస్ట్రీ నడిపేవాడు కూరగాయల మార్కెట్ పెడతాడు తీసుకొచ్చి. అంటే ఏదో ఒకటి పెట్టేసి టర్నోవర్ పెంచేసి లాభాలు సంపాదించేయాలనేటువంటి ఆ యాటిట్యూడ్ మనకి ఆ లక్షణాలు కనపడుతూ ఉంటాయి. లేకపోతే పెట్రోల్ ఇండస్ట్రీకిను కూరగాయల వ్యాపారానికి ఏమీ సంబంధం లేదు, ఏమీ కనెక్షన్ లేదు. ఆ ఎక్స్పర్టైజ్ ఇక్కడ పనికిరాదు, సుధరాము పనికిరాదు ఇక్కడ. అయినా సరే ఎవరో మేనేజర్ని ఎంప్లాయ్ చేయటం, చేసి వాడి చేత నడిపించటం. అంటే మొత్తానికి కొత్త కొత్త ప్రాజెక్టులు మనం అండర్టేక్ చేయాలి. ఇలా నడుస్తూ ఉంటాయి కార్పొరేట్ హౌసెస్. అయితే కార్పొరేట్ హౌసెస్ అలా ఉన్నాయని ఆ కథ అంతా ఎందుకు చెప్పానంటే, ఒక హ్యూమన్ బీయింగ్ ఈజ్ లైక్ ఏ కార్పొరేట్ హౌస్. మనిషి కూడా అలాంటి వాడే, ఖాళీగా ఉండలేడు, ఏదో ఒకటి కొత్తది మొదలుపెట్టాలి. డబ్బు తక్కువై కాదు, డబ్బు ఎక్కువై. ఇప్పుడు డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి, ఎక్కువైందని కదా. ఆల్రెడీ ఎక్కువైంది, మళ్ళీ దీనికి నాకు సడన్గా గుర్తుకొచ్చింది, పూజ్య స్వామీజీ ఒక కథ చెప్పారు. ఏమిటంటే ఒక ఫిషర్మన్ చేపలు పట్టేవాడు, అర్ధనగ్నంగా అంటే పైన ఏమీ వస్త్రం ఉండదు చేపలు పట్టేవాడికి, ఒక తువ్వాల లాంటిది కడతాడు నడుము చుట్టూ కట్టి, ఓ బోటు ఉంటుంది, ఆ బోటు తర్వాత ఒక నెట్టు, ఆ నెట్ చిరిగిపోయినప్పుడల్లా కుట్టుకుంటూ ఉంటాడు, దాన్ని రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. ఆ బీచ్ ఒడ్డును అలా రిపేర్ చేసుకుంటున్నాడు. చేసుకుంటూ ఉంటే అటు నుంచి వాకింగ్కి వెళ్ళాడు ఒక ఎగ్జిక్యూటివ్. వెళ్ళి నేను ఏదో చెప్తున్నా కథ చెప్పడానికి పూనుకున్నా, పూజ్య స్వామీజీ చెప్పినంత బాగా నేను చెప్పలేకపోవచ్చు. సో అతను ఆ ఎగ్జిక్యూటివ్ ఖాళీగా ఉన్నాడు, ఈ చేప రిపేర్ చేసుకుంటుంటే వెళ్ళి అసలు లోకల్ ఫ్లేవర్ ఏమిటో తెలుసుకుందామని హలో అని పలకరిస్తాడు. ఆయన ఏంటి బాబాయ్ అంటాడు, వాడు ఏం చేస్తున్నావు అంటాడు. ఏముంది సార్ చూస్తున్నారు కదా నెట్ని రిపేర్ చేసుకుంటున్నాను. ఈ నెట్ రిపేర్ చేసి ఏం చేస్తావు, ఇదిగో ఈ బోటు చేపలు పట్టుకుంటాం, పట్టుకుని ఆ చేపల్ని మార్కెట్లో అమ్ముకుని మా జీవిక నడుస్తూ ఉంటుంది. అంటే సపోజ్ నువ్వు ఒక మెకనైజ్డ్ బోటు కొన్నట్లయితే, ఈ నెట్లో అవి రిపేర్ చేయక్కర్లేకుండా మోస్ట్ మోడర్న్ నెట్స్ అన్నీ రెడీమేడ్గా దానికి ఉంటాయి, ఒక మెకనైజ్డ్ బోటు కొన్నట్లయితే మరి 10 రెట్లు ఎక్కువ చేపలు పట్టి బాగా వ్యాపారం చేయొచ్చు కదా. అంటే మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్, ఏ రోజుకి ఆ రోజే మాకు పొట్ట గడియవడంతో అయిపోతుందంటే, కాదు గవర్నమెంట్ లోన్ ఇస్తుంది కాబట్టి మెకనైజ్డ్ బోటు కొన్నట్లయితే చాలా చేపలు పట్టచ్చు. అప్పుడు ఏమవుతుంది సార్ అని అడిగాడు అతను. ఏముంది ఇప్పుడు అమ్మిన దానికంటే ఎక్కువ చేపలు అమ్మచ్చు. దెన్ అంటే నువ్వు సంవత్సరంలో ఇప్పుడు సంపాదించిన దానికంటే 100 రెట్లు ఎక్కువ సంపాదన వస్తుంది. దెన్ అప్పుడు గుడిసెలో ఉండడానికి బదులు బిల్డింగ్లో ఉండొచ్చు. దెన్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించే బదులు పబ్లిక్ స్కూల్లో చదివించవచ్చు. దెన్ 365 రోజులు పనిచేయక్కర్లేకుండా ఎవరినోనో ఎంప్లాయ్ పెట్టి ఆ మెకనైజ్డ్ బోట్స్ని, ఒక బోట్ని 10 బోట్లకు పెంచవచ్చు. దెన్ ఓ మేనేజర్ని పెట్టి 10 మంది ఫిషర్మెన్ను పెట్టి నువ్వు హాయిగా ఇంటి దగ్గర విశ్రాంతిగా ఉండి అప్పుడప్పుడు అకౌంట్లు చూసుకుంటూ వచ్చే ఆదాయాలను మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ దెన్ అప్పుడు నువ్వు టూరిజంకి వెళ్ళొచ్చు, గోవాకి టూరిజంకి వెళ్ళొచ్చు. అండ్ దెన్ గోవాలో బీచ్లో అర్ధనగ్నంగా, మళ్ళీ వీడు అర్ధనగ్నంగానే ఉన్నాడుగా, మళ్ళీ అర్ధనగ్నంగా నువ్వు విశ్రాంతిగా అంటే ఒక నిక్కర ఏదో కట్టుకుని ఇంకా పైన ఏమీ లేకుండగా
అలా ఒక చిన్న మ్యాట్ లాంటిది వేసుకుని అలా విశ్రాంతిగా హాయిగా ఉండొచ్చు. అంటే వీడు అంటాడు, లేదు ఇప్పుడు చేస్తున్నాడు అది. అది కథ. ఈ కథ మీకు తెలిసిందా? అది కథ. వాడు అంటాడు, దీనికోసం ఈ సర్కిల్ అంతా ఎందుకండి? ఇప్పుడు నేను అలాగే అర్ధరంగులుగానే ఉన్నాను, బీచ్లోనే ఉన్నాను, విశ్రాంతిగా ఉన్నాను అని చెప్పాడు. మనుషులు ఇలా ఉంటారు. ఎవ్రీ హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ ఎ కార్పొరేట్ హౌస్. ఎక్కువ సంపాదించాలి, ఆ ఇంటి ఖర్చులు పోగా ఇంత మిగులుతుంది. 10% ఆదాయంతో ఇంటి ఖర్చులు పోతాయి, ఇంకా 90% మిగులుతుంది. ఏం చేస్తావు? దీన్ని ఇన్వెస్ట్ చేస్తా. ఎందుకు అంటే ఇంకా ఎక్కువ సంపాదించి, ఇప్పుడు సంపాదించింది ఎక్కువై ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతో మళ్ళీ ఎక్కువ సంపాదిస్తే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఇప్పుడు పడుతున్న ఇబ్బందికి డబుల్ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఆదాయాన్ని ఏం చేయాలో అర్థం కాక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇట్ విల్ బ్రింగ్ మోర్ మనీ. అప్పుడు దాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ తలపోటు బాగా పెరిగిపోతుంది. అంటే సంసారంలో ఇలాగే ఉంటారు. ఈ డబ్బు ఎలాంటిదంటే, ఫస్ట్ 100,000 రూపాయలు సంపాదించడం చాలా కష్టం. ఒకసారి 1,00,000 మీరు సంపాదిస్తే ఇంకా ఆ తర్వాత మీరు సంపాదించక్కర్లేదు, అది సంపాదిస్తుంది. మీరు 1 కోటి చేసి పెడితే ఇంకా మీరు ఇలా కాళ్ళు దాచు కూర్చోవడమే. ఆ 1 కోటి ఏం చేస్తుందంటే ప్రపంచం అంతా చక్కర్లు కొట్టి ఇంకో 1 కోటిని కలుపుకునే వస్తుంది వెనక్కి. మనీ బిగెట్స్ మనీ. ఎకానమీలో కూడా 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. 1, హార్డ్ వర్క్ బిగెట్స్ మనీ. అది 1st ప్రిన్సిపల్. అది పోయింది ఇప్పుడు. ఇప్పుడు ఈ మోడర్న్ మార్కెట్స్, మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత హార్డ్ వర్క్ చేసి డబ్బుని పోగేయటం అనే ప్రిన్సిపల్, అది చేతగాని వాడి ప్రిన్సిపల్. అది మరి చేతైన వాడి ప్రిన్సిపల్ ఏమిటో తెలిసిన, నాట్ హార్డ్ వర్క్ బిగెట్స్ మనీ, మనీ బిగెట్స్ మనీ. సో టేక్ మనీ అండ్ గోయింగ్ టు స్టాక్ మార్కెట్ అండ్ పుష్ ది మనీ ఇన్ టు ది స్టాక్స్ అండ్ సిట్ బ్యాక్. మీరేం హార్డ్ వర్క్ చేయక్కర్లా, దట్ బిగెట్స్ మనీ. అప్పుడేమవుతుంది, హార్డ్ వర్క్ చేస్తుంటే శరీరం మన ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు హార్డ్ వర్క్ లేదుగా, ఇంకా హార్డ్ వర్క్ లేకుండా మనీ వచ్చేస్తూ ఉంటుంది కదా. కాబట్టి మనస్సుకి ఆ తణావ్ అంటారు, అంటే స్ట్రెస్ బాగా పెరిగిపోయి శరీరానికి బీపీ, డయాబెటీస్ మొదలైనటువంటి వ్యాధులు ఆరంభమవుతాయి. కాబట్టి హార్డ్ వర్క్ బిగెట్స్ మనీ అనేది, అనే ప్రిన్సిపుల్ ఆరోగ్యానికి సంబంధించిన ప్రిన్సిపుల్. అది మనీ బిగెట్స్ మనీ అనేది, అది అనారోగ్యానికి సంబంధించిన ప్రిన్సిపుల్. ఈ యాటిట్యూడ్, దీనికి దీన్ని ఉద్దేశించి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, సర్వారంభ పరిత్యాగి. ఇప్పుడు మీకు జీవితంలో కావాల్సింది ఏమిటి? కొత్త ప్రాజెక్టు ఫర్ వాట్? మోర్ మనీ ఫర్ వాట్? మోర్ ప్రెషర్స్ ఫర్ వాట్? కాబట్టి మనకి జీవితంలో ఏమిటి కావాలి అనేది మనకి తెలుసు ఉండాలి. మనకి జీవితంలో ఏం కావాలి అనేది తెలుసు. నెక్స్ట్ క్లాస్ నుంచి ఏదైనా ఫ్లిట్టో ఏదో కొట్టాలి ఇక్కడ దోమలు, ఎందుకంటే అడుగున కాళ్ళ మీద దోమలకి పాదాల మీద ప్రీతి ఎక్కువ. దోమలు ఏం చేస్తాయంటే, దొరికితే కాళ్ళని కరుస్తాయి, దొరక్కపోతే చెవి దగ్గర రోద చేస్తాయి. ఇవి దోమ యొక్క లక్షణం. దోమని దుష్టుడితో పోల్చారు. ఈ దుష్టుడు ఉన్నాడే, వీడు దొరికితే కాళ్ళు పట్టుకుంటాడు, దొరక్కపోతే చెవిలో రోద పెడతాడు. సరిగ్గా దోమ వంటి వాడు అంటూ ఏదో ఒక సుభాషితం ఒకటి ఉన్నది. కాబట్టి అదేదో కాయిలో లేకపోతే ఇలా స్ప్రే చేసేదో ఏదో చేసి ఒక అరగంట ముందు ఈ దోమల యొక్క బెడదని కొంత తగ్గించినట్లయితే ఈ భాష్యాన్ని జాగ్రత్తగా చూడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అడుగున పాదాలని రక్షించుకుంటూ భాష్యాన్ని పరిశీలించడం కొంచెం ఇబ్బందికరంగా తయారవుతుంది. దోమ పట్టుకుందంటే ఇంక మీరు ఏ పని చేయలేరు, దాంతో వేగాల్సి ఉంటుంది అన్నమాట. అసలు ఇన్ని దోమలు ఎందుకున్నాయి అనేది కూడా అసలు పరిశీలించదగ్గ విషయమే. అస్తు, కనుక సర్వారంభ పరి, కాబట్టి ఎందుకు, ఎందుకని? మోర్ ప్రాజెక్ట్స్. వై? మోర్ మనీ. వై? వాట్ ఫర్?
ఇన్ఫ్యాక్ట్ మనం జీవితంలో దేనిని కోరుకోవాలి, కావాల్సింది ఏమిటి అంటే, చూడండి జీవితంలో మనకు కావాల్సింది ఏమిటో కూడా మనకి తెలియకుండా మనం జీవించేస్తూ ఉంటాం. అది బేసిక్ వివేకం ఉండాలి. ఆ వివేకము కూడా లేకుండా జీవిస్తూ ఉంటాము. మనకి జీవితంలో కావాల్సింది ఏమిటో తెలుసునా అండి? సుఖము శాంతి అది కావాలి. దట్ ఈజ్ వాట్ వీ వాంట్. త్యాగరాజ కీర్తన ఒకటి ఉన్నది, శాంతము లేక సౌఖ్యము లేదు. సో శాంతి సుఖము, సుఖము శాంతి అని అంటారు, బట్ రియల్ సీక్వెన్స్ ఈజ్ శాంతి సుఖము. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ సుఖము ఉంటుంది. మీరు శక్తికి మించిన ప్రాజెక్ట్స్ అన్నీ పెట్టుకుంటూ, ఎటువంటి ప్రాజెక్ట్స్ ఎటువంటివో తెలుసునండి, ఆరంభము అంటే ఏమిటో చెప్తున్నాను. శక్తికి మించినటువంటి ప్రాజెక్టు, కేవలము తృష్ణ లేక లోభము, గ్రీడ్, దాని చేత ప్రేరేపితుడై అండర్టేక్ చేసే ప్రాజెక్టు, ఆ తర్వాత స్వార్థ బుద్ధితో అండర్టేక్ చేసేటువంటి ప్రాజెక్ట్, వీటికి ఆరంభము అని పేరు. మీరు నిష్కామంగా నిత్యకర్మానుష్ఠానం చేస్తే అది ఆరంభము అనే కేటగిరీలోకి రాదు. నిష్కామంగా చేసినట్లయితే, మీరు సకామంగా ఏదైనా చేశారంటే అది ఆరంభం అవుతుంది. సపోజ్ మీరు ఏదో గాయత్రీ జపం చేసుకుంటూ ఉంటారు, ఇంతవరకు కార్పొరేట్ మెంటాలిటీ గురించి చెప్పా, ఇప్పుడు గౌణ భక్తుని యొక్క మెంటాలిటీ గురించి చెప్తున్నా. గౌణ భక్తుడు అంటే సెకండ్ క్లాస్ భక్తుడు. ఎలా ఉంటాడు? ఏదో గాయత్రీ జపం చేస్తూ ఉంటాడు, కానీ ఈ గాయత్రీ జపం వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు, ఫలానా దేవతను కనుక ఈ మంత్రంతో ఉపాసన చేసినట్లయితే మన కోరికలు తీరుతాయి, లేకపోతే ఏవో కొత్త కొత్త సిద్ధులు లభిస్తాయి అని వాడు ఏం చేస్తాడంటే ఓ కొత్త ఉపాసన ఒకటి స్టార్ట్ చేస్తాడు. ఊళ్ళో ఒక ఆయన ఎవరో వచ్చారు, ఆయన ఉచ్ఛిష్ట గణపతి మంత్రాన్ని అందరికీ భక్తులకి ఇస్తున్నారు. ఎందుకంటే మనకు ఉచ్ఛిష్ట గణపతి ఎందుకండి? ఏదో గాయత్రీ జపం చేస్తున్నాం కదా అంటే, చూడయా గాయత్రీ జపం వల్ల నీకు సంపదలు వస్తాయా? ఏ అలాంటి సూచనలు ఏం లేవు. ఏమైనా పవర్స్ వస్తాయా? రావు. నీకు భవిష్యత్తుని చెప్పగలుగుతావా? అలాగా నీకు బుద్ధికి తోస్తుందా? తోచదు. అదే ఉచ్ఛిష్ట గణపతి కనుక నువ్వు చేసినట్లయితే ఈ ఫలాలన్నీ నీకు వస్తాయి అని ఉంటుంది అని అలాంటి ప్రసంగం ఉంటుంది. అది వింటాడు, విని పరిగెత్తుకు వెళ్ళి ఆయన దగ్గర శిష్యరికం చేసి ఉచ్ఛిష్ట గణపతి మంత్రాన్ని తెచ్చుకొస్తాడు. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎన్ ఆరంభ. ఈ కార్పొరేట్ మెంటాలిటీ లాంటి మెంటాలిటీ ఏది? ఇటువంటి ఆరంభములను త్యాగం చేసి పక్కన పెట్టి నిత్యకర్మానుష్ఠానంతో జీవిస్తూ శాంతంగా సుఖంగా ఉండడము, ఇది గుణాతీతుని యొక్క లక్షణం. మీరు ఆ సర్వారంభ పరిత్యాగి అనే మాటని ఆ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా రీక్యాపే, ఇదంతా చెప్పిందే మీకు చెప్పాను నేను. ఇప్పుడు ఇంకా భాష్యంలో ముందుకు వెళ్తున్నాము. ఏమనంటే ఉదాసీనవత్ ఇత్యాది గుణాతీతస్స ఉచ్యతే ఇత్యేతదంతం ఉక్తం యావత్ యత్న సాధ్యం తావత్ సన్యాసినః అనుష్ఠేయం గుణాతీతత్వ సాధనం ముముక్షోహ. అక్కడ వరకు చెప్దాం. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఉదాసీనవత్ అని మొదలుపెట్టారు. ఉదాసీనవదాసీన అని మొదలుపెట్టారు. అది ఒకటి. గుణైర్యో న విచాల్యతే అది రెండవ, అది గుణావర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే అదంతా కలిపి రెండు. సమదుఃఖ సుఖ మూడు. స్వస్థ సమలోష్టాశ్మ కాంచన తుల్య ప్రియాప్రియోధీర తుల్య నిందాత్మ సంస్తుతి మానాపమానయోస్తుల్య తుల్యో మిత్రాదిపక్షయో. ఇక్కడ పెడితే చాలు. ఓ పని చేయండి, దయచేసి ఇక్కడ కాదు ఇక్కడ పెట్టి, ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేశారా? చెయ్య జాగ్రత్తలో. వెరీ కైండ్ ఆఫ్ యూ.
సో సర్వారంభ పరిత్యాగి, ఇవి 10 లక్షణాలు, 10 వచ్చాయి కౌంట్ చేస్తే, 10వ 9వ 10వ. సో ఇంతవరకు గుణాతీత సౌచ్యతే, ఇవి గుణాతీత లక్షణాలు. అంటే గుణాతీత లక్షణాలు అయిపోయాయి అన్నమాట ఈ శ్లోకంతో. అంచేతనే ఉపసంహారం చేస్తున్నారు భాష్యకారు. ఇంతవరకు చెప్పినటువంటి ఈ గుణాతీత లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ 10 అని నేను అన్నాను, మీరు లెక్క వస్తే 9 వస్తే 9, 8 వస్తే 8, వాటెవర్, ఓకే. ఇవి యత్న సాధ్యం, ఈ లక్షణాలన్నీ కలిపి ఒక బంచ్. ఇవి మీరు సాధన చేసి సంపాదించుకోవాలి. సాధకులు, సాధకులు అంటే సంసారులు, మనం సంసారులము, సంసారంలో జీవిస్తూ ఉంటాము. సంసారంలో ఉంటాము అంటే గుణముల మధ్యలో సతమతమవుతూ ఉంటాము అని అర్థం. కొంతమంది ఎలా ఉంటారంటే, వాడు నన్ను తిట్టాడు, వీడు నాకు సరిగ్గా మర్యాద చేయలేదు అని ఇంకా బతుకంతా ఇదే, ఇంకా వేరే టాపిక్ లేదు. ఏదో పెళ్ళికో పేరంటానికో వెళ్ళడం, వెనక్కి వచ్చి మళ్ళీ 6 మాసాల దాకా వీళ్ళకి కావలసినంత మెటీరియల్, మళ్ళీ ఇంకో పెళ్ళికి వెళ్ళే వరకు ఆ పెళ్లిలో జరిగిన అవమానాలు అన్యాయాలు కబుర్లు చెప్పక వాటి గురించి చర్చ చేసుకుంటూ గడపడం. ఈ లోపల మళ్ళీ ఇంకో పెళ్లి శుభలేఖ వస్తుంది. అరే మరి అవమానాలు అన్యాయాలు అంత దుఃఖమైనప్పుడు మళ్ళీ పరిగెత్తుకు వెళ్ళడం అనవసరం కదా. ఇంక ఈ పైన నేను పెళ్ళిళ్ళకి వెళ్ళను అని అనుకోవచ్చు కదా. అలా అనుకోరు. మళ్ళీ ఎప్పటికప్పుడు పరగడుపు అని ఒక సామెత, మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త, మళ్ళీ ఇంకో పెళ్ళికి వెళ్ళడం. ఇంకో పెళ్ళికి వెళ్తే ఏమవుతుంది, మళ్ళీ ఇంకో 4 కంప్లైంట్స్ తెచ్చుకురావటం. అంటే ఇంకో రాబోయే 3-4 మంత్స్కి మళ్ళీ గ్రాసం తెచ్చుకురావటం మైండ్కి మేత, మళ్ళీ అవి చెప్పుకుంటూ కాలక్షేపం చేయటం. ఈ రకంగా మానవమానముల యొక్క ఆ జంజాటంలో పడి సంసారులు బతికేస్తూ ఉంటారు. దాని పేరే గుణములు అంటే అలాగే ఉంటుంది. లేకపోతే ధనమునందలి లోభము, తృష్ణ, అది పోగేసుకుంటూ ఉండడం, పోగేసిన దాన్ని ఏం చేయాలో అర్థం కాక దాన్ని రక్షించే ప్రయత్నం, ఆ తర్వాత దాన్ని పంచిపెట్టాలి, వీధిలో పారేసుకోలేం కదా, మరి ఎవరికో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. డిస్ట్రిబ్యూట్ చేయడానికి క్యాల్కులేషన్స్ వేయాలి, కొడుక్కి ఎంత ఇవ్వాలి, కూతురికి ఎంత ఇవ్వాలి, పెద్ద కొడుక్కి ఎంత ఇవ్వాలి, చిన్న కొడుక్కి ఎంత ఇవ్వాలి. పెద్ద కొడుకు ఈ మధ్యకాలంలో చెప్పిన మాట వినడం మానేశాడు, భార్య మాట పట్టుకుని నా మాట వినడం మానేశాడు. ఇది నేను పిత్రార్జితం ఏం కాదు, ఇది స్వార్జితం, కాబట్టి దీంట్లో వాడికి ఎంత ఇవ్వాలి, ఎంత ఇద్దాం, అసలే మానేస్తే బాగుండదు, తండ్రి అది అసలే ఇవ్వలేదని తిట్టుకుంటారు. ఇంకేం చెప్పమంటారు, నేను మీకు అభినయం చేసి చూపిస్తున్నాను. సంసారులు ఈ విధంగా గుణముల యొక్క జంజాటంలో చిక్కుకుని ఉంటారు. దే డోంట్ నో వాట్ ఈస్ ఫ్రీడమ్. ఇది ఫ్రీడమ్, ఈ గుణాతీతుడు అంటే ఫ్రీ అయిపోతాడు, హీ బికమ్స్ ఫ్రీ. వీడు మా శత్రువు, వీడు మిత్రుడు, ఈ శత్రువుకి ఏమైనా సరే గుణపాఠం నేర్పాల్సిందే, ఇలాగా లైక్ దిస్. వెరాజ్ ఇక్కడ ఫ్రీడమ్ వచ్చేస్తుంది, ఇన్ ఎవ్రీ స్టెప్ మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఎవ్రీ స్టెప్ అంటే ఒక్కొక్క గుణాన్ని పట్టుకుని మన నుంచి వదిలించేసుకుంటూ పోయినట్లయితే ఈ 10 లక్షణాలని మనం ఒక్కొక్క గుణం కాదు ఒక్కొక్క క్వాలిటీని పట్టుకుని మనం సంపాదించుకుంటే క్రమంగా ఆ గుణముల యొక్క పట్టు పోతుంది. యత్న సాధ్యం, సాధన చేసి మనం సంపాదించదగినటువంటి లక్షణాలు ఇవన్నీ. ఇంకా సాధన అనగానే జనం బిగుసుకుపోతూ ఉంటారు, సాధన అనేప్పటికీ టెన్స్ అయిపోతారు. సాధన అంటే నడువు బిగించేయడం, బెల్ట్ పెట్టే బకిలప్ అంటారు, బెల్ట్ పెట్టేసుకో బకిలప్ అన్నట్టుగా, అంటే రెడీ. ఇదేమో యుద్ధమా, ఇది యుద్ధం కాదు, ఇదేమీ లేకపోతే ఇది ఏమన్నా పెద్ద కర్మ అనుకుంటున్నారా? నడుముకి వస్త్రం చుట్టేసేసి బరువులు మోసి ఇది ఏమి ఉండదు. ఇక్కడ యత్న సాధ్యం అంటే అభిప్రాయము మీరు శ్రవణం చేయుట, ఆ గుణం, ఆ గుణములు ఎలా ఉన్నాయి, వాటి నుంచి బయటపడేటువంటి పద్ధతి ఏమిటి అనేది బాగా ఆకలింపు చేసుకునుట, దానిని పునఃపునః గుర్తు చేసుకునుట, మననము చేసి గుర్తు చేసుకునుట, సత్పురుషులతోటి సంగమును కలిగి ఉండుట. సత్పురుషులతో సంగంలో ఉన్నట్లయితే మీకు సత్పురుషులు గుణములకు పైన ఉన్నారని, మనం గుణములలో మధ్యలో ఉన్నామని ఆ తేడా తెలుస్తూ ఉంటుంది. అందుకోసము సంగమును కలిగి ఉండుట, సత్సంగమును కలిగి ఉండుట. నిధిధ్యాసనము, నిధిధ్యాసనం అంటే ధ్యానము. ధ్యానంలో ఏమవుతుందంటే మీరు మనస్సులో మమేకమై ఉన్నప్పుడు గుణముల యొక్క బంధంలో ఉంటారు. ధ్యానంలో మనస్సును ఎప్పుడైతే డ్రాప్ చేసేస్తారో, సంకల్పాలను విడిచిపెట్టేస్తారో,
ఆత్మనిష్ఠులై ఉంటారో, అంటే ఇన్నర్ సైలెన్స్లో ఉంటారో, అప్పుడు మీ ప్రయత్నమేమీ అక్కర్లేకుండానే ఆ గుణములకి మీరు అతీతంగా వెళ్ళిపోతారు. కాబట్టి ఆ గుణాతీత స్థితి మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది. అది మీ యందు ఎప్పుడూ ఉన్నది, ఇప్పటికిప్పుడు ఉన్నది ఆ స్థితి. ఆ గుణాతీత స్వరూపము మీ యందు ఈ క్షణముందే ఉన్నది. దీనికోసం మీరు కొత్తగా సంపాదించేదేమీ కాదు. అది ఇటొచ్చి మనం దానికి దూరంగా ఈ గుణముల జంజాటంలో పడి సతమతమవుతూ ఉంటాము. కాబట్టి మీరు ధ్యానం చేసినట్లయితే ఆ గుణాతీత స్థితి మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది. ఎప్పుడైతే మీకు ఆ ఫ్రీడమ్ అనుభవానికి వచ్చిందో, ఆ అనుభవాన్ని బట్టి దానిపై అభిరుచి పెరుగుతుంది. నాకు వాట్ ఐ వాంట్ ఈస్ ఫ్రీడమ్. ఏమన్నా మనం అనుకుంటాం మనకి ఏం కావాలి జీవితంలో అంటే, మనం ఏమనుకుంటారు జనులు, మాకు డబ్బు కావాలి, భోగాలు కావాలి, ఆ తర్వాత నా బంధువులు మిత్రులు వీళ్ళందరూ కావాలి అనుకుంటారు. ఏమంటే వీళ్ళు కావాలి వాళ్ళు కావాలి అని అనుకుంటున్నప్పుడు దాంట్లో మీకు ఫ్రీడమ్ లేదు, ఎదుటివాడికి ఫ్రీడమ్ లేదు. ఆ సంగతి మీరు గమనించారా? మీకు బర్డెనే, ఎదురువాడికి బర్డెనే. ఇప్పుడు ఆయన మిత్రుడండి, ఆయన పక్కన లేకపోతే నాకు భోజనం సహించదండి అన్నాడు అనుకోండి, అంటే ఏదో అర్థం ఏమిటి? వన్ డే హీ హ్యాస్ టు గో. అప్పుడు ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత వీడికి తిండి సహించదు, రోగం తెచ్చుకుంటాడు. అయ్యో నా మూలంగా వీడికి రోగం వచ్చిందని వాడికి సెంటిమెంటు, ఇద్దరికీ బంధమే. ప్రేమించాలి తప్ప బంధం పెట్టుకోమని ఎవరు చెప్పారు? కాబట్టి ప్రేమకి ఇది సంబంధం లేదు, రాబోతోంది ప్రేమ అనే శ్లోకం రాబోతోంది. కాబట్టి ఈ విధంగా ఈ గుణముల యొక్క జంజాటం నుంచి పైకొచ్చి మనము ఆ గుణాతీత స్థితిని చేరుకోవాల్సి ఉంటుంది. యత్న సాధ్యం. ఈ యత్నము ఎంతవరకు చెయ్యాలి అంటే, తావత్ సన్యాసినః అనుష్ఠేయం. సన్యాసి, సన్యాసి అంటే ఈ టేక్ ది స్పిరిట్ ఆఫ్ ది వర్డ్. త్యాగము చేయాల్సి ఉంటుంది కదా. అసలు గీత అంటేనే త్యాగము. చాలామంది ఏమనుకుంటారంటే గీత అంటే మనకి ఈ ప్రస్తుతం నడుస్తున్న జీవన విధానాన్ని మరింత పరిపుష్టం చేస్తుంది అని అనుకుంటారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనో ఏదో పేరు పెట్టి ఈ గీతను అధ్యయనం చేసినట్లయితే ఇప్పుడున్న సంసారంలో మనకి మరింత బలం చేకూరుతుంది అని అనుకుంటారు. బట్ దాని పర్పస్ అది కాదు. ఆ సంసారం యొక్క బరువును తగ్గించడానికి గీత ఉపయోగపడుతుంది. కాబట్టి అది ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ ఎలా వస్తుంది? త్యాగాన్ని బట్టి వస్తుంది. గీత అంటే త్యాగము, త్యాగం ఉండాలి. అంచేతనే సన్యాసినః అనే పదం వేస్తూ ఉంటారు. మీరు అన్నీ అలా పట్టు కూర్చుని సంసారాన్ని అంతని కూడా అలాగే పట్టుకుని ఇది నాది 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 అంటూ అలా గట్టిగా లోభంతో పట్టు కూర్చుని నేను గుణాతీతుని ఎలా అవ్వాలండి అని అడిగితే అవి ఏమిటో లక్షణాలు చెప్పండి మేము గుణాతీతులు అయిపోతాము అంటే అలా వర్కౌట్ కాదు. అది ఫస్ట్ మీరు యూ గివప్, గివప్ అప్పుడు మీకు గుణాతీత స్థితి అనుభవానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సన్యాసినః అంటే రిలింక్విషింగ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి, త్యాగము చేసే స్వభావం గల వ్యక్తికి ఈ యత్నము చేసి ఈ గుణముల ఈ గుణాతీత స్థితిని జీవితంలో అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుష్ఠేయం, గుణాతీతత్వ సాధనం అనుష్ఠేయం. ఈ గుణాతీతుడవడానికి కావలసిన సాధనములు ఏవైతే ఇంతవరకు చర్చించబడ్డాయో వీటిని అనుభవానికి తెచ్చుకోవాలి. ఓ మహాత్ముడు ఉన్నాడు, ఆయన వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి పిచ్చివాడి వేషంలో రోడ్డు మీదకి వెళ్ళి జుట్టంతా విరబోసుకుని వెళ్ళి అక్కడ ఏదో కొంచెం అల్లరి ఏదో చేశాడు రోడ్డు బజార్లో. అల్లరి చేస్తే అందరూ కలిసి చీవాట్లు పెట్టి తిట్టి మట్టి మీద వేసి పో అవతలకి అని అక్కడి నుంచి తోసేశారు. అప్పుడు గంగానదికి, ఎక్కడో కాశీ లాంటి చోట, గంగానదికి వెళ్ళి స్నానం చేసి ఏదో జపం చేసుకున్నాడు. ఎవరో అడిగారు, ఎందుకంటే అలా ఎందుకు చేశారండి అని అడిగారు. అడిగితే తుల్యో మానవమానయో అనేది నాకు అనుభవానికి వచ్చిందా లేదా టెస్ట్ చేసుకోవటం కోసం అలా చేశాను అని చెప్పాడు. అయితే ఇంతకీ ఏమైంది మీకు అనుభవానికి వచ్చిందంటే, వచ్చింది. వాళ్ళు నన్ను తిడుతున్నప్పుడు కూడా నాకేమీ వికారము కలుగలేదు, నాకు వచ్చింది అని చెప్పాడు. అంటే మనకి మనం చూసుకోవాలండి, అలా చేయమని నా అభిప్రాయం కాదు, ఊరికే ఊరికే కథ. కాబట్టి అనుష్ఠేయం, నేను
గుణాతీత స్థితిలో ఉంటున్నానా అనుష్ఠేయం. డబ్బు వచ్చినప్పుడు హర్షం కలుగుతోందా? లేదండి. మరి ఏమనిపిస్తోంది? అబ్బా ఈ డబ్బంతా దీన్ని ఏం చేయాలబ్బా అని విసిగేస్తోందండి. పర్వాలేదు. అయితే డబ్బు ఇచ్చేస్తున్నప్పుడు దుఃఖం కలుగుతోందా? అబ్బే కలగట్లేదండి. మరి ఏం కలుగుతోంది? అమ్మాయ్యా ఎవళ్ళది వాళ్ళకి ఇచ్చేస్తే అంత శాంతి అనిపిస్తోందండి. గుడ్ గుడ్ అంటే గుణాతీత స్థితి అలవాటు అవుతుందన్నమాట. ఆ రకంగా ఎవరికి వారు ఈ లక్షణములను అధ్యయనం చేసుకుని జీవితంలో అనుష్ఠానంలో పెట్టుకోవాలి. అనుష్ఠేయం గుణాతీతత్వ సాధనం ఎవళ్ళు అనుష్ఠించాలి? ముముక్షోః స్థిరీభూతంతు. ముముక్షువులకి ఇది అనుష్ఠేయం. ముముక్షోః సన్యాసినః, మోక్షమును కోరే సన్యాసి అంటే మీలో రెండు లక్షణాలు ఉండాలి. మీరు గీత యొక్క విద్యార్థులు కనుక నేను హెచ్చరికగా చెప్తూ ఉంటాను ఇలాగా. ఆ హెచ్చరిక ఏమిటంటే రెండు లక్షణాలు ఉండాలి మీలో. ఒకటి ఐ లవ్ ఫ్రీడమ్ అనే లక్షణం ఉండాలి. ఐ లవ్ ఫ్రీడమ్. మీకు స్వర్గం కావాలా ఫ్రీడమ్ కావాలా అంటే నాకు ఫ్రీడమ్ కావాలి. చాలామందికి ఫ్రీడమ్ మీద ఇష్టం ఉండదు. దే వాంట్ బంధం కావాలి. బంధం కావాలంటారు. ఒక ఆయన అన్నాడు, నేను చాలా పరేశాన్ అయిపోతున్నా, ఇబ్బంది పడుతూ ఉన్నానండి ఈ మధ్యన, ఎందుకంటే ఒక మంత్రజపం నెల రోజుల్లో 10 లక్షలు పూర్తి చేయాలని ఒక దీక్ష పుట్టాను, కానీ టైం అయిపోతుంది, నాకు పనులు ఎక్కువైపోయి నేను చేయలేకపోతున్నాను అని అన్నారు. అంటే నేను అన్నాను, ఈ నెల రోజుల్లో 10 లక్షలు జపం చేసేయాలనే ఈ పట్టుదల నీకు ఎందుకు వచ్చిందయా అని అడిగాను. అంటే గురువుగారు, ఒక గురువుగారు నాకు ఇలా సలహా చెప్పారండి, నెల రోజుల్లో 10 లక్షలు జపం చేసేస్తే నీకు అన్ని రకాల పవర్స్ వచ్చేస్తాయని చెప్పారు. పవర్స్ ఏదో సిద్ధులు, డబ్బు వస్తుందనో ఏదో, అందుకోసం పెట్టుకున్నాను ఇది. ఇప్పుడు తీరా చేయలేకపోతే ఇది ఎక్కడ అపరాధమో అని బెంగ పెట్టుకున్నాను అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఆయన చేసింది ఏమిటంటారు, ఆయన బంధాన్ని కొని తెచ్చుకున్నాడా లేకపోతే ఫ్రీడమ్ వచ్చిందా ఆయనకి? బంధం. ఆ బంధాన్ని ఎవరు పెట్టారు ఆయనకి? దేవుడు పెట్టాడా? పెట్టలేదు. గురువు పెట్టాడా అంటే గురువు పెడతాడు, మరి వీడు పెట్టించుకుంటే వాడు పెడతాడు. కానీ హీఈ్ రెడీ ఫర్ ఇట్. దెర్ ఈజ్ ఆల్వేస్, వీడి బంధం కావాలి వీడికి. నన్ను ఎవరు తాళ్లతో కడతారు, నన్ను ఎవరు కడతారు అని వీడు రోడ్డు మీదకి ఎక్కితే ఎవరి దాన్ని వాళ్ళు పోతారు, ఎవరు పడితే వాడు వీడిని తాళ్లతో కట్టడం ఇదో పనా? కానీ ఎవడో ఒకటి ఉంటాడు, దామ్మా రా నాయన అని వీడి తాళ్లతో కడతాడు. పీపుల్ దే నీడ్ టు నో, దే నీడ్ టు అప్రిషియేట్ ది పవర్ ఆఫ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ కావాలి మనకి, నాట్ లైసెన్స్. ఫ్రీడమ్, ఫ్రీడమ్ అంటే లైసెన్షియస్ బిహేవియర్ అని అనుకోద్దు మీరు. ఫ్రీడమ్ కావాలి, ఫ్రీడమ్ ఉండాలి. ఆ మనస్సులో ఆ ఫ్రీడమ్ ఉండాలి. డబ్బు సంపాదించాలని, డబ్బుని హోల్డ్ చేయడానికి ఫ్రీడమ్ ఉండాలి. డబ్బుని విడిచిపెట్టడానికి ఫ్రీడమ్ ఉండాలి. డబ్బు వచ్చినప్పుడు ఆనందం, హర్షము, పోయినప్పుడు దుఃఖము అయితే దేర్ ఇస్ నో ఫ్రీడమ్. బంధువులు వచ్చారనుకోండి హర్షము, వెనక్కి వెళ్ళారనుకోండి దుఃఖము, దేర్ ఇస్ నో ఫ్రీడమ్. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ అబౌట్ మనీ కమింగ్ ఆర్ గోయింగ్, ఇట్ ఈజ్ అబౌట్ ఫ్రీడమ్. బంధువులు, కొడుకులు, కోడళ్ళు వస్తారు, వెళ్తారు, బట్ ఇట్ ఈజ్ అబౌట్ ఫ్రీడమ్. వాళ్ళ దారిని వాళ్ళు వస్తారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు. ఈ సంసారం ఇది కుంభమేళా వంటిది. కుంభమేళాలో ఎవరికి ఎవడండి? ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి మీరు వెళ్తే ఎలా ఉంటుంది? అక్కడ మేళా కింద ఉంటుంది. 10,000 మంది ఉంటారు, లేదా 5,000 మంది ఉంటారు. దాంట్లో ఎవడికి ఎవడు, ఎవడు ఎవడికి ఎవడు కాదు, ఎవరికి వారే. ఈ సంసారం అలాంటిది. ఊరికే మన భ్రమ తప్ప, నా కొడుకు నా కూతురు అని మనం ఊరికే అలాగ కల్పించుకోవడమే తప్ప అలాగేమీ అవేమీ వాస్తవం కావు. కనుక వీడికి ఫ్రీడమ్ అని కోరుకునేటువంటి ఆ వివేకం వీడికి ఉండాలి, ముముక్షోహం. కాబట్టి ఫస్ట్ క్వాలిటీ, గీతా స్టూడెంట్ యొక్క ఫస్ట్ క్వాలిటీ ఏమిటంటే ఐ వాంట్ ఫ్రీడమ్. వాడికి తెలుసు ఉంటుంది ఐ వాంట్ ఫ్రీడమ్. సెకండ్ క్వాలిటీ ఏమిటో తెలుసునండి? సో త్యాగ, ఫర్ మీ త్యాగ. ముముక్షోహో సన్యాసినః, వాడు ముముక్షు అయి ఉండాలి. ముముక్షువుని సాధన చతుష్టయంలో పెట్టారు. ఎందుకంటే
ఒకడికి వివేకం ఉండొచ్చు, వైరాగ్యం ఉండొచ్చు, శమదమాదులు ఉండొచ్చు, కానీ దట్ ఇంటెన్స్ లవ్ ఫర్ ఫ్రీడమ్ కనుక లేకపోతే వాడు ఇంకా లోటేది. వాడికి ఇంటెన్స్ లవ్ ఫర్ ఫ్రీడమ్ ఉన్నవాడు మాత్రమే ఈ వేదాంతం యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. సంసారంలో ఎలా ఉంటారో తెలుసునండి, సంసారంలో ఎలా ఉంటారంటే ఓ మురికి గుంటలో ఉన్నటువంటి ప్రాణులు ఆ మురికి గుంటని ప్రేమిస్తూ ఉంటాయి, అలా ఉంటారు సంసారంలో. పీపుల్ ఆర్ లైక్ దాట్. దీనికి శ్రీరామకృష్ణ వారు దృష్టాంతం చెప్పారు. చేపలు అమ్ముతారు లేడీస్, అంటే మెన్ ఏమో వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొస్తారు, వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఈ లేడీస్ ఈ చేపలను బుట్టలో పెట్టుకుని సెంట్రల్ మార్కెట్ ప్లేస్కి తీసుకెళ్ళి అమ్ముతారు. ఆ బుట్టల్లో నిండా పట్టుకుని చేపలు పట్టుకుని వెళ్ళారు ఈ లేడీస్, చేపల యువతులు చేపలన్నీ అమ్మేసుకున్నారు. వాళ్ళు వచ్చేస్తుంటే పెద్ద తుఫాన్ వచ్చింది, వాళ్ళు చేరుకోలేకపోతారు వాళ్ళ గూడాన్ని, రోడ్డు మీద ఉన్నారు తడిసిపోతూ. అప్పుడు ఆ పక్కనే ఒక పూల వ్యాపారి ఒకడు ఉన్నాడు, అతను దయామయుడు. సో ఆ రోజుకి బిజినెస్ అయిపోయింది, తలుపు వేసేసుకుని పాపం వీళ్ళు రోడ్డు మీద ఉన్నారు తడిసిపోతున్నారని కష్టం చూసి, ఏమా ఏమిటి ఇల్లారండి ఈ పంచ కిందకి రండి ఇక్కడ కూర్చోండి అని వాళ్ళకి ఏదో మంచినీళ్ళు కాఫీ ఏదో ఇచ్చాడు. ఆ తుఫాను ఏమీ తగ్గి సూచనలు లేవు, వాళ్ళకి ఏదో పలహారం కూడా పెట్టాడు తిన్నారు. ఇంకా ఈ రాత్రికి అక్కడే, ఇంకా రాత్రి గూడానికి వెళ్ళే పరిస్థితి లేదు, రాత్రి 10 అయిపోయింది చీకటి. సరే అని ఇతను పూల బుట్టలు పొద్దున్నే వస్తాయి ఇతనికి, అవన్నీ పెట్టుకునేటువంటి ఒక చోట చిన్న రూమ్ ఉంటుంది, విశాలమైన రూము. దాంట్లో ఈ పూల బుట్టలు పెట్టుకుని అమ్మకాలను సాగిస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఖాళీగా ఉంది అది, మళ్ళీ పొద్దున్న అయ్యేప్పటికీ బుట్టలు వచ్చేస్తాయి, ఖాళీగా ఉంది మీరు పడుక్కోండి అని ఆ రూమ్ ఇచ్చాడు వీళ్ళకి. అయిపోయింది ఇప్పుడు ఇంక అక్కల, అదేదో పెట్టారు, రేపు నెక్స్ట్ టైం చేసుకుందామమ్మా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు దోమలు కూడా ఆగిపోయాయి, వెరీ ఇంట్రెస్టింగ్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ నౌ, దేర్ ఆర్ నో మోర్ మస్కీటోస్. మీకు ఆ తేడా తెలిసిందో లేదో కానీ నాకైతే తేడా తెలుస్తుంది. అది కొంచెం దూరం పెట్టవా, ఎందుకంటే దోమలు తగ్గాయి, ఇంక ఇప్పుడు దోమలతో పాటుగా మన లగ్స్ కూడా ఈ సంసారం ఉంటే ఇలా ఉంటుంది. దాన్ని ఇటు సాగతిస్తే అటు తేడా వస్తుంది, అటు సాగతిస్తే ఇటు తేడా వస్తుంది. సంసారంలో దెర్ ఇస్ నో విన్నర్, ఇట్ ఇస్ నో, ఇట్ ఇస్ ఎ గేమ్ వేర్ యూ నెవర్ విన్. ఎనీవే ఇట్స్ ఓకే, దూరంగా పెట్టావా, కొంచెం అటు పెడితే పాపం వాళ్ళందరికీ కూడా దోమల యొక్క ఇబ్బంది ఏమైనా ఉంటే తగ్గిపోతుంది. అస్తు, కాబట్టి పాపం వాళ్ళకి పడుకున్నారు ఆ రూమ్లో, పడుకుంటే నిద్ర పట్టదు. ఎందుకో తెలుసునండి, పూల పరిమళంతో వాళ్ళకి నిద్రపడ్డం మానేసింది. వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటారు, ఎంతసేపటికి నిద్ర పట్టదు, పలహారం చేసాము, చీకటిగా ఉంది, పడుకుని నిద్రపోవచ్చు కదా, నిద్ర ఎందుకు పట్టట్లేదు అంటే వాళ్ళలో ఒకళ్ళు అంటారు, ఈ పూల దుర్వాసన మూలంగా మనకి నిద్ర పట్టడం లేదు అని. మరి ఎలాగ దీనికి ఉపాయం ఏమిటంటే, వాళ్ళలో అనుభవజ్ఞురాలైన ఒక పెద్ద ఆమె ఉన్నది, ఆమె చెప్పింది మీరు ఇలా చేద్దాము, ఈ ఖాళీ బుట్టలన్నీ చుట్టూ పెట్టి వాటి మీద కొన్ని నీళ్లు చల్లితే ఆ బుట్టలకి అతుక్కుని ఉన్నటువంటి వాసన, చేపల వాసన ఒక్కసారి పైకి గుప్పని వచ్చి ఈ పనికి మాలిన పూల వాసనని తోసేసి అది కొంత వ్యాపించిన తర్వాత మనకి నిద్రపట్టే అవకాశం ఉంది అంటే, సరే అయితే అని వాళ్ళు అలా చేస్తారు, హాయిగా నిద్రపోతారు. కానీ శ్రీ రామకృష్ణుల వారి కథ ఇది, ఈ సంసారులు అలాంటి వాళ్ళు, వీళ్ళు చేపల కంపుకు అలవాటు పడి ఉంటారు. ఫ్రీడమ్ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, చేప పూల సువాసన వాళ్ళకి పనికిరాదు, చేపల వాసనే కావాలి, అలా ఉంటారు. కాబట్టి సంసారులు ఏం చేయాలంటే ఈ రెండు లక్షణాలని గట్టిగా అలవరుచుకోవాలి. వన్, ముముక్షుహు, ఐ వాంట్ ఫ్రీడమ్, ఐ లవ్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ కావాలి. దేవుణ్ణి ఎందుకు రా నువ్వు ఆరాధిస్తున్నావు, ఫర్ ఫ్రీడమ్ సేక్. డబ్బు దేనికి, ఫర్ ఫ్రీడమ్. భోగము, ఎట్టి భోగము మేము స్వీకరిస్తామంటే మాకు ఫ్రీడమ్కి అభ్యంతరం లేని భోగమును స్వీకరిస్తాము. ఇప్పుడు వేడిగా వేసవికాలం వచ్చారనుకోండి, ఎండలో వచ్చారనుకోండి, మీరు నిమ్మకాయ నీటిని, చక్కటి నిమ్మకాయ నీరు, నిమ్మకాయ పిండి, కొంచెం దాంట్లో షుగర్ ఏదో వేసి తీయటి నీరు ఇచ్చారనుకోండి, తాగుతారు. ఎందుకంటే
అది తత్కాలమునందు ఆ వేడిని ఉపశమింపజేస్తుంది. అండ్ ఇట్ ఈజ్ నాట్ హ్యాబిట్ ఫార్మింగ్. సపోజ్ మీరు హ్యాబిట్ ఫార్మింగ్ అయ్యేటువంటి పదార్థాన్ని సేవించారనుకోండి, ఏమవుతుంది? మీ ఫ్రీడమ్ పోతుంది. దేర్ఫోర్ ఎనీథింగ్ విచ్ ఇస్ కంఫర్టబుల్ ఈజ్ ఓకే, బట్ ఇట్ షుడ్ నాట్ బి హ్యాబిట్ ఫార్మింగ్. ఎందుకంటే ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రీడమ్ అంటే సైకలాజికల్ ఫ్రీడమ్, నాట్ ఫిజికల్ ఫ్రీడమ్. ఫిజికల్ ఫ్రీడమ్ పెద్ద విషయం కాదు, నాట్ పొలిటికల్ ఫ్రీడమ్. మేము ఓటు ఎవరిలో ఓటు మేమే వేసుకున్నాము, దట్ ఈజ్ ఇంపార్టెంట్ టూ, కానీ ఈ కాంటెక్స్ట్లో సైకలాజికల్ ఫ్రీడమ్ అది ఎప్పుడు సంభవం అవుతుంది? సన్యాసము, త్యాగము, ఈ రెండూ కలిసి ఉంటాయి. అటువంటి వాడు గుణాతీత స్థితిని చేరుకుంటాడు, స్థిరీభూతం. సో ఈ గుణాతీతత్వము అనేది వాని యందు స్థిరీభూతం, స్థిరమవుతుంది. ఈ గుణాతీతత్వ స్థితిని చేరే సాధనం అనుష్ఠేయం, దాన్ని అనుష్ఠిస్తూ ఉంటే స్థిరీభూతం. ఏమిటి స్థిరీభూతం అవుతుంది? గుణాతీతత్వము స్థిరమైపోతుంది. అది స్థిరమైపోయి ఆ సాధనము స్థిరమవుతుంది. గుణాతీతత్వ సాధనం స్థిరీభూతం. అది ఎలా తెలుస్తుంది? స్వసంవేద్యం, తనకు తెలుస్తూ ఉంటుంది. సంవేద్యం అంటే అనుభవానికి వస్తూ ఉంటుంది, తనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఎవరైనా పరుషంగా మాట్లాడారనుకోండి, మీరు చిరునవ్వు నవ్వి ఊరుకుంటారు, మీకు అదేమీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. వాడు డిస్టర్బ్ అవుతాడు, వాడిని ఆయన్ని తిట్టేనండి, తిట్టినా ఆయనకి మరి ఆయనకి సిగ్గులేదు, నన్ను ఏం చేయమంటారు అంటాడు. ఆయన డిస్టర్బ్ అవుతాడు. తిట్టినప్పుడు మీరు రెస్పాన్స్ చిరునవ్వు నవ్వారనుకోండి, ఆ తిట్టివాడికి మతిపోతుంది. ఏమా నీకు తిట్టున్నా ఇంకా సిగ్గులేదా అని పైగా ఉక్రోషం వస్తుంది. అంటే గుణాతీతుణ్ణి సంసారులు ఏమీ చేయలేరు. వస్తూ సో స్వసంవేద్యం తనకి తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? అది అది సాధకునకు సాధనమైన ఈ గుణాతీతత్వము, సాధన బాగా చేసి పరిపూర్ణ స్థితిని చెందిన వానికి అది ఇంకా సాధనము కాదు, అది అది స్వరూపమైపోతుంది. ఆ మాటే అంటున్నారు, స్వసంవేద్యం సత్ గుణాతీతస్య యతే లక్షణం భవతి ఇతి. ఇతి అంటే అక్కడికి ఆ టాపిక్ పూర్తయింది. సో సాధకుడు, ముముక్షువు ఈ గుణాతీతత్వము అనే గుణాతీతత్వమునకు చెప్పిన సాధనములను తెలుసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఆయా సందర్భములలో అనుష్ఠిస్తూ పోతే అది వాడిలో గట్టిగా స్థిరపడి, అయితే వాడు టు బిగిన్ విత్ వాడు ముముక్షువు, త్యాగశీలి అయి ఉండాలి. అప్పుడు ఈ లక్షణములన్నీ స్థిరపడి వాడికి బాగా అనుభవానికి వచ్చి ఆయన యొక్క లక్షణమైపోతుంది. ఇది గులాబీ మొగ్గ ఉందనుకోండి, మొగ్గకి పరిమళం ఏమి ఉండదు, కానీ అది ఆ భూమిలోంచి వచ్చే సారం దానికి, ఆ మొక్క నుండి కాండము తొడిమా నుండి ఆ సారం అంతా దానికి అందుతూ ఉంటుంది. అప్పుడు ఆ మొగ్గ పరిపక్వమై వికసించినప్పుడు పరిమళము దాని స్వభావం అయిపోతుంది, దాని లక్షణమైపోతుంది. అది కొత్తగా పరిమళాన్ని సంపాదించుకునే ప్రయత్నం ఏమీ ఇంకా ఫర్దర్గా చేయనక్కర్లేదు. ఈ గుణాతీతత్వము కూడా అలాగే అవుతుంది. అంటే ఇట్ ఈస్ సంథింగ్ యూ కెన్ డూ, ఇట్ ఈస్ డూయబుల్, ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ మెచ్యూరిటీ. మీరు తెలుసుకుని అది డే వన్ మీరు గుణముల యొక్క బంధంలో ఉండుగాక, కానీ మీరు తెలుసుకుని దాన్ని అనుష్ఠిస్తూ పోతే క్రమంగా ఆ పరిపక్వత వచ్చి మీరు గుణాతీత స్థితికి చేరుకుంటారు. అప్పుడు మీకే తెలుస్తూ ఉంటుంది ఎంత ఫ్రీడమ్ ఇది అని మీకే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరితోటో కొట్లాడుతున్నారనుకోండి, ఏదో ఇష్యూ మీద కొట్లాడుతున్నారనుకోండి, దెన్ సడన్లీ యూ రియలైజ్ ఏమని, ఈ కొట్లాటలు కలహములు వ్యర్థము, మనం దేనికోసం కొట్లాడుతున్నాము, ఏదో నా మాట నెగ్గాలనో లేకపోతే కొద్దిగా ధనం కోసమో కొట్లాడుతున్నాము, ఈ రెండు కూడా ఎందుకు కొరగానివి, ధనము వల్ల ఉపయోగమేం లేదు. మాట నెగ్గడం అన్నది అహంకారము, ఈగో ట్రిప్ తప్ప
దాంట్లో విలువ ఏమీ లేదు అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో మీ తరఫు నుంచి కొట్లాటకి స్వస్తి పలికేస్తారు. నో మోర్ కలహము ఫ్రమ్ యువర్ సైడ్. అప్పుడు ఎదరవాడు ఏం కష్టపడుతున్నాడో సుఖపడుతున్నాడో అది వేరే మాట, మీకు ఒక గొప్ప ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది. యూఆర్ ఫ్రీ నౌ, యూఆర్ ఎ ఫ్రీ పర్సన్. ఎదరవాడు కొట్లాడాలో మాటలు మానుకుంటాడో అది వాడు డిసైడ్ చేసుకుంటాడు. ఫ్రమ్ యువర్ సైడ్ యూఆర్ ఫ్రీ, అది మీకు అనుభవానికి వస్తుంది. ఈ రకంగా ఈ లక్షణములన్నింటినీ అనుభవానికి తెచ్చుకొని మానవుడు కృతార్థుడు కావచ్చును. ఇది దాంతో గుణాతీతుడు అనే టాపిక్ని మనము పూర్తి చేసినాము. ఇంకా ఉపసంహారంలోకి వచ్చాం. తర్వాత శ్లోకం మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. చాలా గొప్ప శ్లోకం. చాలా జాగ్రత్తగా అధ్యయనము చేయటం, అర్థం చేసుకోవడం అవసరమైన శ్లోకము. అంటే దాని అర్థం నేను నన్ను హెచ్చరించుకుంటున్నట్టు జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది. మాంచ సేవతే, చూడండి మీరు సేవించాలి. సేవించుట అనగా ఆ ప్రేమతో, ప్రేమను కలిగి ఉండాలి. ఆ తర్వాత ఏది అవసరమైతే అది చేస్తా. ఇప్పుడు పిల్లవాడిని సేవించుట అంటే అర్థం ఏంటి? పిల్లవాడిపై ప్రేమ ఉండాలి మీకు. ఆ ప్రేమ ఉంటే ఏమవుతుంది? ఏమవుతుంది? పిల్లవాడికి ఆకలి వేస్తే పాలు పడతారు. నిద్రపోయి పిల్లవాడికి నిద్ర వస్తుంది అనుకోండి, చక్కగా ఉయ్యాలలోనో లేకపోతే శయ్యపై పరుండబెడతారు. పిల్లవాడికి ఆడుకుందుకు ఏదైనా వస్తువులు ఇవ్వాలంటే తీసుకొచ్చి ఇస్తారు. అన్నీ చేస్తారు. ఏది అవసరమైతే అది చేస్తారు. ముందు ప్రేమ ఉండాలి. టు బిగిన్ విత్ లవ్ మస్ట్ బి దేర్. అది ఉన్నట్లయితే వాట్ ఎవర్ హ్యాపన్స్, వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్, వీడు ఓ మహాత్ముని అడిగారు, నన్ను ఏం చేయమంటారని అడిగారు. అడిగితే ఏం చెప్పాడు? లవ్ అండ్ డూ వాట్ యు విల్ అని చెప్తాడు. ముందు ప్రేమించు అండ్ దెన్ వాట్ ఎవర్, మీకు ఏది చేసే సందర్భం అయితే అది చెయ్యి అని చెప్పాడు. అలాగా ఒకటి ఉంది ఎక్కడో, ఏదో సెయింట్ ఫ్రాన్సిస్ ఎవడో చెప్పాడు అలాగా, లవ్ అండ్ డూ వాట్ యు విల్. మనం ఏమంటాము, నేనేం చేయాలి అని ఇలా మొదలు పెడతాం. ముందు లవ్. అంచేతనే భక్తి యోగేన సేవతే, మనం సేవించాలి. ఎవరిని సేవించాలి? మాం, నన్ను సేవించాలి. ఇక్కడ దీనికి అర్థం రెండు రకాలుగా చెప్పచ్చు. అలా చెప్తారు భగవద్గీత అంతా అలాగే చెప్తారు. ఒకటి, మాం అంటే శ్రీకృష్ణ పరమాత్మను సేవించాలి అంతే కదా. అంటే ఈశ్వరుణ్ణి సేవించాలని అర్థం. ఈశ్వరుణ్ణి సేవించాలి. చూడండి, ఈశ్వరుణ్ణి సేవించడము అన్నదానికి అర్థం ఏంటో తెలుసిన? ఈశ్వరుడు ఎక్కడో బయట ఉంటాడు అలా కాదు. ఇక్కడ ఇది భగవద్గీత కదా, ఇక్కడ పరిస్థితి అంతా వేరు. ఇక్కడ ఈశ్వరుణ్ణి సేవించడం అంటే ఏమనుకుంటారు కొంతమంది? ఏమనుకుంటారంటే దేవాలయం ఉన్నది, అక్కడికి వెళ్ళి ఆ చీపురు తీసుకుని బకెట్లో నీళ్లు తీసుకొచ్చి ఆ మెట్లన్నీ కడిగి ముగ్గులు పెట్టి అది ఈశ్వరుడికి సేవ అనుకుంటారు, విచ్ ఇస్ ఫైన్. అలాగే బిగిన్ అవుతుంది. తర్వాత ఆ దేవాలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసినట్లయితే అది ఈశ్వరుణ్ణి సేవించినట్లే. తర్వాత దర్శనము, తర్వాత పూజాధికము, ఇవన్నీ ఈశ్వరుని యొక్క సేవ. కాబట్టి ఈ మాట ఈశ్వరుణ్ణి సేవించుట అనే ఎక్స్ప్రెషన్ని కొంతమంది కేవలము దేవాలయమునకు దాన్ని పరిమితం చేసి అర్థం చేసుకుంటారు. అది అది తప్పని నేను అంటలేదు, ఇట్ ఈస్ కరెక్ట్. కానీ అది ఎంత కరెక్ట్ అంటే, చదువుకోవడము అంటే ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి పాస్ అవ్వుట అని అర్థం చెప్పినట్టు ఉంటుంది. చదువుకోవడం అనగానేమి? ఇప్పుడు పిల్లవాడిని బాగా చదువుకోవా అని చెప్పారనుకోండి, సరే నేను బాగా చదువుకుంటా సార్, 5వ తరగతి పాస్ అయ్యడం 5 వరకు కూడా నేను చదువుకుని విడిచిపెట్టాను అన్నాడు అనుకోండి, అంటే మీరు సంతోషిస్తారో దుఃఖిస్తారు? ఇది ఎక్కడ చదువండి? 5వ తరగతి పాస్ అయిపోయిన తర్వాత ఇంకేముందండి? అయిపోయిందిగా, మా ఊళ్ళో ప్రైమరీ స్కూలే ఉంది, ఇంకే స్కూలు లేదు, 5వ తరగతి పాస్ అయిపోయాను, ఓవర్. అంతే, అదే చదువు.
అంటే ఎంత బాగుందో ఇది కూడా అంతే బాగుంది. అంచేతనే స్వామి వివేకానంద అన్నాడు, ద ప్రిలిమినరీ అన్నాడు దీన్ని. ద టెంపుల్ వర్షిప్ అన్నది ఇట్స్ ఎ వెరీ ప్రిలిమినరీ ఆస్పెక్ట్ ఆఫ్ రిలిజియన్ అని అన్నాడు. కాబట్టి దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఈశ్వర సేవ, బట్ వెరీ ప్రైమరీ అది, ప్రిలిమినరీ. ప్రైమరీ కాదు, ప్రిలిమినరీ, సారీ, వెరీ ప్రిలిమినరీ అది. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈశ్వరుణ్ణి సేవించుట అనగా ఇది ఎలాగంటే, ఇప్పుడు ఎవరైనా మా నాకు తెలుసున్న స్టాండర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు నెక్లెస్ని సేవించవద్దు, బంగారాన్ని సేవించండి అని చెప్పినట్టు. జనులు ఏం చేస్తారు, నెక్లెస్ని సేవిస్తారా బంగారాన్ని సేవిస్తారా? నెక్లెస్నే సేవిస్తారు, నెక్లెస్ని సేవిస్తారు, బంగారాన్ని సేవించరు. బంగారాన్ని సేవించే లక్షణం వేరే ఉంటుంది, నెక్లెస్ని సేవించడానికే అలవాటు పడి ఉంటారు. మనము జగత్తును సేవిస్తూ ఉంటాం, మనం ఈశ్వరుణ్ణి సేవించటము మనకి తెలియదు. మనం అనుకుంటాము అప్పుడప్పుడు దేవాలయానికి వెళ్ళి పూజ చేసి వస్తే ఈశ్వరుణ్ణి సేవించినట్లు అవుతుంది అనుకుంటాం, అంటే వెరీ ప్రిలిమినరీ అన్నమాట, అంతే తెలుసు మనకి. ద ఎనీ ఫర్దర్ ఒక్కసారి అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ ఈశ్వర సేవ మనం ఎరుగం. ఈశ్వరుణ్ణి సేవించుట అంటే జగత్తుని, అంటే బంగారమును సేవించుట, నగను సేవించకుండుట లాగా, అంటే జగత్తుని నామరూపాత్మకంగా స్వీకరించకుండగా జగత్తు యొక్క అధిష్టానముగా ఈశ్వరుణ్ణి గుర్తించి టు యాక్ట్ అపాన్ దాట్, ఆ రికగ్నిషన్ మీద బేసే యాక్ట్ చేయుట. ఎనీవే, సో వెరీ సింపుల్, నేను ఉరికేదాన్ని ఐ మేడ్ ఇట్ ఎ బిట్ డిఫికల్ట్ అనిపిస్తుంది. సో జగత్తునకు అధిష్టానము ఈశ్వరుడు అని మనం గుర్తించాలి ముందు. మనము జగత్తుని సేవిస్తాం. ఇప్పుడు ఎలాగో తెలుసు చెప్తా చూడండి, ఇప్పుడు పృథివీ గలదు, ఈ పృథివీలో ఈ 200x200 ప్లాట్ నాది అన్నారనుకోండి అని దాని చుట్టూ కంచె వేసి ఆ ప్లాట్ లోపలంతా నాది అని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ కాగితాలు జాగ్రత్త పెట్టుకుని ఇది నాది అని అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ దాన్ని భద్రం చేసుకుంటూ పెట్టుకున్నారనుకోండి, దాన్ని ఏమంటారు? దాన్ని ఏమనొచ్చు? దాన్ని పృథివీని సేవించుట అనొచ్చా? అనకూడదు. నిజానికి ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్, కానీ దాన్ని పృథివీ యొక్క సేవ అనరు, అనడానికి అది అర్హము అవ్వదు. అలా కాకుండా మీరు నర్సరీకి వెళ్ళి ఓ మొక్క తీసుకొచ్చి రోడ్డు పక్కన, అది మీ ల్యాండ్ కూడా కాదు, అక్కడ గొయ్యి తీసి దాన్ని కొంచెం అక్కడ మట్టిని కొద్దిగా క్యూర్ చేసి ఈ మొక్కను అక్కడ పాతి దానికి నీళ్లు పోసి చుట్టూ కంచె పెట్టారనుకోండి, ఇది పృథివీని సేవించుట అవుతుంది. ఇక్కడ అక్కడ యు ఆర్ డీలింగ్ విత్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్, బట్ వన్ బికమ్స్ ది బాండేజ్, ది అదర్ బికమ్స్ ద ఫ్రీడమ్, లిబరేషన్. ఒక దాంట్లో నాది నేను నా కొరకు అనే స్వార్థ బుద్ధితోటి మీరు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ని సేవ చేస్తున్నారు, ఇంకొక చోట స్వార్థము లేదు, నాది అనే మాట లేదు, నేను అనే మాట లేదు, చక్కగా మొక్కను పాతారు, యు డిసపియర్ ఫ్రమ్ ది సీన్. ఆ మొక్క పెరుగుతుంది, చెట్టు అవుతుంది, ఆ చెట్టు మీద పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి, మధ్యాహ్నం పూట ఈ వర్తకులు చిన్న చిన్న వీధుల్లో తిరిగి అమ్ము సామాన్లు అమ్ముకునే వర్తకులు ఉంటారు, వాళ్ళు ఆ చెట్టు కింద కూర్చుని తమ తెచ్చుకున్నటువంటి టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసుకుని భోజనాలు చేస్తారు, నడుము వాళ్ళుస్తారు ఆ చెట్టు కింద, కొంత విశ్రాంతి తీసుకుంటారు, తర్వాత ఎవరిదారిని వాళ్ళు వెళ్తూ ఉంటారు, అక్కడికి పశువులు వచ్చి విశ్రాంతి తీసుకుంటాయి, వర్షం కురుస్తుంటే ఆవు వచ్చి దాని కింద నిలబడుతుంది, చెట్టు పాతి మీ దారిని మీరు వెళ్ళిపోతే అంత సేవ అవుతుంది. అది ఈశ్వరుణ్ణి సేవించుట. పృథివిని, పృథివి అంటే ఈశ్వరుడే, పృథివిలో అంతర్యామి రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు. మనం ఏం చేస్తాం, భూదేవికి విష్ణువుతో కళ్యాణం చేస్తాము, భూమిని పొల్యూట్ చేస్తాం, అది సేవ ఎలా అవుతుంది? కాంట్రడిక్షన్ అవుతుంది. కాబట్టి ఈశ్వరుణ్ణి సేవించుట అంటే యు డీల్ విత్ పృథివీ, యు డీల్ విత్ ఆపహ, యు డీల్ విత్ అగ్ని, వాయు, ఆకాశ. అదే జగత్ అంటే ఏమిటి? పృథివీ యప్తేజో వాయు ఆకాశాలు. జగత్తును సేవించుట అంటే మీరేం చేస్తారు? ఈ పంచభూతములను సేవిస్తారు. ఈశ్వరుణ్ణి సేవించుట అంటే ఇవే పంచభూతములను సేవిస్తారు.
కానీ డిఫరెన్స్ ఈస్ దేర్. ఏమిటి డిఫరెన్సు? నెక్లెస్కి బంగారానికి ఉన్న డిఫరెన్స్ అంటే నామరూపములు నాది, నా కొరకు నేను అనేటువంటి అహంకార మమకారములు వీటిని ప్రక్కన పెట్టి, ఇప్పుడు నా ప్లాట్ 200x200 అంటే అది నామరూపాలు అవుతుంది. పృథివీ అని మొక్క పాతారనుకోండి, అక్కడ నామరూపాలు, ఆ లెవెల్ నామరూపాలు లేవు. యు హ్యావ్ రీజన్ అబౌవ్ నామరూప. ఆ విధంగా ఈ జగత్తుకు అధిష్టానముగా ఈశ్వరుణ్ణి గుర్తించి ఆ గుర్తింపుకు తగ్గట్లుగా వ్యవహరించినట్లయితే అది ఈశ్వరునకు సేవ అగును. ఈశ్వరుని ఆ విధంగా సేవించాల్సి ఉంటుంది. ఇప్పుడు పెద్ద ఆయన ఉంటారు, ఆయనకి ఏదైనా మీరు చిన్న సేవ చేశారనుకోండి, ఆయన హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. సో త్వం కుమారః ఉతవా కుమారి త్వం జీర్ణో దండేన వంచసి అని మంత్రం ఉంది. ఓ ఈశ్వర, నీవు ముదుసలివై కట్టె పట్టుకుని నడుస్తున్నావు అని ఈశ్వరుణ్ణి వర్ణించింది వేదం, ఋగ్వేదం. కాబట్టి ఓ ముసలాయన ఉన్నాడు, ఓ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకేదో చిన్న సర్వీసు మీరు చేశారనుకోండి, పేరు ప్రతిష్టల కోసం చేయలేదు, మీ స్వార్థం ఏమీ లేదు దాంట్లో, కేవలము ప్రేమతో మీరు చేశారనుకోండి, అక్కడ మీరు ఆ ఈశ్వరుణ్ణి గుర్తించి చేసినప్పుడు అది ఈశ్వరుణ్ణి సేవించినట్లు అవుతుంది. కాబట్టి మాంచ సేవతే, జగత్తుని సేవించడం మానేసి ఈశ్వరుణ్ణి సేవించాలి. అది ప్రతి అంశంలోనూ ఈశ్వర భావనను చొప్పించి జగత్తుకు సేవ చేయటం మానేసి ఈశ్వరుణ్ణి సేవ చేయాలి. స్వామి రామతీర్థం మాట అన్నారు, మీరు వింటే ఆశ్చర్యపోతారు. వీడు నా కొడుకు అని మీరు పెంచి పెద్ద చేస్తే అది సంసారం అవుతుంది. మనందరం ఆ సంసారం, మనకి తెలుసున్న సంసారం అది, దాంట్లో తెలియందే ఉంది, తెలుసున్న సంసారం. అలా కాకుండా వీడు ఈశ్వరుని సంతానము, వీడిని పైకి తీసుకురావడం నా డ్యూటీ అని కనుక మీరు సేవ చేస్తే అదే సేవ చేస్తారు, కొత్తగా చేసేది ఏమి ఉండదు. అందరూ ఈశ్వరుని సంతానమే, వీడిని కాపాడి పైకి తీసుకురావడం నా పాలిట కర్తవ్యము అని గుర్తించి మీరు ఆ పిల్లవాడిని పైకి తీసుకొచ్చారనుకోండి, అది ఈశ్వరుని యొక్క ఆరాధన అవుతుంది. ఈమె నా భార్య, నేను ఈమెను డామినేట్ చేస్తాను, పొజెస్ చేస్తాను, డామినేట్ చేస్తాను అంటే సంసారం. అల్టిమేట్గా ఏమవుతుందో తెలుసిన, యూ గెట్ డామినేటెడ్. డామినేట్ చేస్తానన్న మొనగాళ్ళందరూ కూడా ఏమయ్యారో మనకి తెలుసు. వివాహం ఇట్ బిగిన్స్ విత్ మ్యాన్స్ డామినేషన్ అండ్ ప్రోగ్రెసెస్ సూన్ ఇన్ టు ఉమెన్స్ డామినేషన్. దట్ ఈస్ హౌ సంసార రన్స్. దట్ ఈస్ ది లా ఆఫ్ నేచర్. కనుక డామినేట్ చేస్తానన్న మొనగాడెవడు, ఎవడు డామినేట్ చేసి ప్రసక్తి ఏమీ లేదు. Therefore, drop that idea. I will dominate, I will possess an idea, drop chesi. She is an individual in her own right. I love and serve. Bharyani bharta sarva cheyachu. Bhartani bharya sarva cheyalane emi rule emi ledu. Ippudu bhartaki kaallu bharya kaallu pattali ante pattachu tappu kadu. Kani mari Sita Devi kaallu Sri Ramudu pattadani kavulu varnincharu. అలా వర్ణించారు. సత్యభామ కాళ్ళుని శ్రీకృష్ణుడు పట్టాడు అని అంత పెద్ద పెద్ద కావ్యాలే రాసి పెట్టారు. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కాబట్టి లవ్ అండ్ డూ వాట్ యు విల్. అలా చేశారనుకోండి అది ఈశ్వరుని యొక్క సేవ అయిపోతుంది. పతివ్రత ధర్మం అక్కడి నుంచే వచ్చింది. అంటే ఎవరో అడిగారు, పతివ్రత ధర్మం బాగానే ఉంది, మరి పత్ని వ్రత ధర్మం ఎందుకు లేదు అని. అది వర్కౌట్ కాదు కాబట్టి లేదు. వర్కౌట్ అయితే పెట్టచ్చు, తప్పేం కాదు. బట్ ఇట్ డజంట్ వర్కౌట్. వెర్ ఎవర్ ఇట్ వర్క్స్ ఇట్ ఈస్ దేర్. మాతృదేవోభవ, తల్లికి సేవ చేయి. తల్లికి సేవ ఎందుకు చేయటం? సరే చలో, నాకు మరి ఐ హ్యావ్ టు డూ ఇట్. లోకంలో రెస్పెక్టబిలిటీ కోసం చేస్తారు తల్లికి సేవ. ఇప్పుడు తల్లిని కాపాడకపోతే ఊళ్ళో వాళ్ళందరూ చీవాట్లు వేస్తారు. ఎరా బుద్ధి లేదురా, కన్న తల్లిని రోడ్డు మీద వదిలిపెడతావా అని చీవాట్లు వేస్తారు. అందుకోసం ఇంట్లో పెట్టుకుంటాడు.
తర్వాత ఏదో ఆవిడ దగ్గర కొంత బంగారమును ఓ అర ఎకరం కొంత ఏదో చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది, మనమే అట్టి పెట్టుకుంటే ఆవిడ బతికినంతకాలం బతుకుతుంది, ఏదో ఇంట్లో చారు మెతుకులు ఏవో తింటుంది, ఆ తర్వాత ఆ బంగారం మన దగ్గరే ఉంటుంది, ఆ అరకరం కూడా మన దగ్గరే ఉంటుంది. ఇదే తీసుకెళ్ళి ఇంకో చోట ఉంటే మళ్ళీ దాన్ని తెచ్చుకోవడానికి పృథక్గా వేరే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అదేం అక్కర్లేదు, న్యాచురల్గా మనకు వచ్చేస్తుంది కాబట్టి అట్టి పెట్టుకోవడం. అప్పుడు అది ఏమవుతుందో తెలిసిన సంసారం అవుతుంది. తల్లి మాతృ దేవోభవ, ఆవిడ తెలివితేటలు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు, ఆమె యొక్క ఆకాంక్షను తీర్చుట, ఆమెకు సేవ చేయుట, ఆమెయే దేవుడు, ఇంకా వేరే దేవుడు లేడు. దేవాలయాలకు వెళ్ళక్కర్లేదు, తీర్థయాత్రలు, నదీ స్నానాలు మీరు ఏమీ చేయక్కర్లా. మాతృ దేవోభవ, ఆవే ఆమెయే దైవము, నాకు స్వార్థ చింతనేమీ లేకుండా ఆమెకు సేవ చేయుట. కాదండి, ఆవిడ బంగారమును భూమి తమ్ముడికి ఇస్తుందంటే గుడ్, బంగారము భూమి తమ్ముడికే, నాకు అక్కర్లేదు, నేను తల్లికి సేవ చేస్తాను. అది ఈశ్వరుణ్ణి ఆరాధించినట్టు అవుతుంది. కాబట్టి మీరు ఈశ్వరుని ఆరాధన, జగత్తుకు జగత్తులో వ్యవహారము రెండింటినీ సెపరేట్ చేసుకుంటే యూ డిడ్ నాట్ గెట్ ది స్పిరిట్ ఆఫ్ గీత. స్పిరిట్ ఆఫ్ గీత ఏమిటంటే మీ జగద్వ్యవహారంలోకి ఈశ్వరుణ్ణి చొప్పిస్తుంది గీత. కాబట్టి మీరు వేరే కొత్తగా చేయాల్సిందేమీ ఉండదు, ప్రస్తుతం చేస్తున్న దాన్నే దాంట్లోకి ఈశ్వరుణ్ణి ప్రవేశపెడితే సరిపడుతుంది. ఆ విధంగా ఈశ్వరుణ్ణి సేవించవలెను. దేనితో సేవించాలి? భక్తి యోగేన సేవతే, భక్తి అనే యోగముతో సేవించవలెను. యోగము దాన్ని భక్తి, భక్తికే యోగము, భక్తియే యోగము. అది యోగం ఎందుకైంది? అది మనల్ని ఈశ్వరునితో కలుపుతుంది. ఏది కలుపుతుందో దానికి యోగము అని పేరు. ఇప్పుడు ధనయోగము, మనకి ఆస్ట్రాలజర్స్ అంటూ ఉంటారు మీకు ధనయోగము, వాహన యోగం మీద కథ కూడా చెప్పాను మీకు. ధనయోగం అంటే ఏమిటి? ఇగో ఈ పని చేసినట్లయితే నీకు ధనంతో బాగా కలయిక ఏర్పడుతుంది, అది యోగము అంటే. కాబట్టి కలిపేది అని అర్థం యోగము. ఏమిటి కలిపేది? భక్తి. ఎవరితో కలిపేది? ఈశ్వరునితో. ఈ మామ్ అన్నదాన్ని ఇంకో రకంగా తెలుసుకోవాలి. అంటే మరి గీతలో ఎక్కడెక్కడ అస్మశబ్దం ప్రయోగింపబడినా దానికి ఆత్మ అని అర్థం ఉంటుంది. కాబట్టి ఈశ్వరుణ్ణి సేవించుట అంటే ఎంత అర్థమో ఆత్మను సేవించుట అన్న అంతే అర్థం. ఈశ్వరుడు ఆత్మరూపంగా మన యందు ఉన్నాడు. అటువంటి ఈశ్వరుణ్ణి మీరు సేవించండి. యు వర్షిప్ దట్ గాడ్ హూ ఈజ్ ఇన్ యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్. మీ యందు చైతన్య రూపంగా నిత్యము ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మీరు కొలవండి. కాబట్టి మీరేం చేస్తారంటే నిరంతరము దేహము, దాని యొక్క సుఖము, దాని యొక్క బాగోగులు గురించి చింతిల్లడం మానేయండి. దేహానికి ఊడిగము చేయవద్దు. మనస్సులో సుఖము, దుఃఖము, హర్షము, శోకము ఇలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది ముందు అర్థం చేసుకోవాలి. మనస్సులో సుఖం వస్తే నేను సుఖిని, మనస్సులో దుఃఖం వస్తే నేను దుఃఖిని అనేటువంటి ఆ స్లేవరీ టు ది మైండ్, మనస్సుకి బానిసత్వం నుంచి బయటపడిపోవాలి. దానికి ఒక ఉపాయం చెప్పారు. ఓ మెడిటేషన్లో ఎలా ఉంటుందంటే ఇలాగ నిటారుగా కూర్చుని గాలి పీల్చి వీలు పెడుతూ ఉంటాయి. మనం కొత్తగా చేయక్కర్లేదు, అది నడుస్తూ ఉంటుంది. ఎటు వచ్చి యూ హ్యావ్ టు వాచ్, మీరు పరిశీలించాలి. గాలి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. చూడండి, నేను అభినయం చేస్తాను. అభినయం అంటే యాక్ట్ అవుట్. లోపలికి వెళ్తే లైఫ్, బయటకు వస్తే డెత్. డెత్ అంటే అదే. డెత్కి డెఫినేషన్ ఏమిటో తెలిసిన గాలి విడిచిపెడతాడు, ఇంకా పేల్చడు అని అర్థం. అది డెత్. కాబట్టి బయటకు వచ్చినప్పుడు డెత్, లోపలికి వెళ్ళినప్పుడు లైఫ్. అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, లోపలికి వెళ్ళినప్పుడు మీకు చాలా ఉల్లాసంగా ఉంటుంది, కులాసాగా ఉంటుంది. బయటకు వచ్చేసినప్పుడు చిన్న యాంగ్జైటీ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ గాలి పీల్చుకునేదాకా ఆ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది. మళ్ళీ పీల్చుకున్నప్పుడు హా బాగుంది అనే ఒక ఉల్లాసం ఉంటుంది. కాబట్టి సో హ్యాపీనెస్, యాంగ్జైటీ.
హ్యాపీనెస్, యాంగ్జైటీ. సో ఇప్పుడు మెడిటేషన్ చూడండి, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, లైఫ్ డెత్, లైఫ్ డెత్, లైఫ్ డెత్, హ్యాపీనెస్ యాంగ్జైటీ, హ్యాపీనెస్ యాంగ్జైటీ. ఇది మెడిటేషన్. అర్థమైందా మీకు మెడిటేషన్? ఇది మీరు చేయాలి, కొంతసేపు చేయాలి, ఓ 10 నిమిషాలు, 5 నిమిషాలు రోజు చేయాలి, ఓ వారం చేయాలి. చేస్తే ఏమిటవుతుందో తెలిసిన, లైఫ్ అండ్ డెత్ రెండు కలిసే ఉంటాయి, విడివిడిగా ఉండవు అనే సత్యం మీకు అనుభవానికి వస్తుంది. లైఫ్ ఇక్కడే ఉంటుంది, డెత్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎప్పుడు ఉంటాయి? ఇప్పుడు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారు, నేను పుట్టాను 50 ఏళ్ల క్రితం, ఇంకో 40 ఏళ్ల తర్వాత చచ్చిపోతాను అని బర్త్ని, లైఫ్ని, డెత్ని, అంటే బర్త్ అండ్ డెత్ దాన్ని విడదీసి కూర్చుంటారు. అదే పెద్ద అజ్ఞానం. కాబట్టి నవ్ ఇట్ ఈస్ బర్త్, నవ్ ఇట్ ఈస్ డెత్, నవ్ ఇట్ ఈస్ లైఫ్, నవ్ ఇట్ ఈస్ డెత్. దాంతో ఏమవుతుందంటే, లైఫ్ అండ్ డెత్ యొక్క అవిభాజ్యము అంటే విడదీయరానివి అనే సత్యం మీకు అనుభవానికి వస్తుంది. నేను పాఠం చెప్పడం మీరు వినడమని కాదు, యూ ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ దెన్ సుఖము దుఃఖము, గాలి పీలిస్తే సుఖం, విడిచిపెడితే దుఃఖం. స్మాల్ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ డిస్కంఫర్ట్. కాబట్టి ఈ సుఖ దుఃఖములు అనేవి అంత ఫ్లిమ్జీ, అంటే అంత అల్పములు, క్షణికములు. ఈ క్షణం సుఖం, మరుక్షణం దుఃఖం, ఈ క్షణం సుఖం, మరుక్షణం దుఃఖం. దాంతో ఏమవుతుందో తెలుసునండి, ఆ సుఖ దుఃఖముల యొక్క హోల్డ్ తగ్గిపోతుంది. అంటే సుఖమే నాకు కావాలి అనే ఉండదు. దిక్కుమాలిన సుఖం వచ్చింది పోయిదే కదా, రాని వచ్చినప్పుడు రాని, పోన పోయినప్పుడు పోనే. దుఃఖం దీని గురించి అంత బెంగ పెట్టుకోవాల్సిందేం లేదండి, అది ఇలా వస్తుంది అలా పోతుంది. కాబట్టి సుఖ దుఃఖముల హోల్డ్ తగ్గిపోతుంది. అంటే అర్థం ఏంటో తెలుసునండి, మనం మన మనస్సుకి బానిసలుగా బతకడం అనేది ఎండ్ అయిపోతుంది. దెన్ యూ ఎంటర్ ఇంటూ ది డొమైన్ ఆఫ్ ఆత్మ. అప్పుడు మీరు ఆత్మలో ప్రవేశిస్తారు, అది మీ స్వరూపం. ఆ సేవ చెయ్యండి. ఈ దేహానికి మీరు ఎంత సేవ చేసినా అది మట్టిలో కలుస్తుంది. మీరు ఎంత సేవ చేసినా మట్టే. దానికి మీరు చందనములు, క్రీములు, జువ్వాదులు, పునుగులు, కేశతైలములు, అందములు అన్నీ మీరు వాటిని పట్టించి పెట్టినా అది వెళ్ళి మట్టిలో కలుస్తుంది. ఈ మనస్సుకి మీరు ఎంత సుఖాలు పెట్టినా అది దుఃఖాలని సృష్టిస్తూనే ఉంటుంది. కాబట్టి దేహానికి ఊడిగము, మనస్సుకి బానిసయ్యి బ్రతుకుట, ఈ రెండింటి నుంచి బయటపడాలి. అదే మరి భక్తి యోగము, అదే గుణాతీత స్థితి అంటే. అప్పుడు ఏమవుతుంది, మీరు యు ఎంటర్ ఇన్ టు ది హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ ఆత్మ. ఆ విధంగా మీరు ఆత్మను సేవించుడు, అంటే ఆత్మనిష్ఠులై ఉండు. ఆత్మనిష్ఠులై ఉండుట అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఆత్మ అంటే మీరే. మరి కొత్తగా ఆత్మనిష్ఠులై ఉండడం ఏమిటి అంటే దేహనిష్ఠులు, మనోనిష్ఠులు కాకుండా ఉండడమే. అంతే ఆత్మనిష్ఠ అంటే. దాన్ని మాంచ్య సేవతే అని అంటారు. దీన్ని అధ్యాత్మము అని అంటారు. ఇందాక చెప్పాను అధి దైవము. మీరు ఈశ్వరుణ్ణి సేవించాలి, అధిభూతాన్ని సేవించడం కాదు. అధిభూతంలో అంతర్లీనంగా ఉండే అధి దైవమును గుర్తుపట్టి అధి దైవాన్ని సేవించాలి. అధ్యాత్మంలో అంతర్లీనంగా ఉండే ఆ చైతన్యాన్ని, ఆత్మ చైతన్యాన్ని గుర్తుపట్టి ఈ దేహేంద్రియాదుల యందలు ఉండేటువంటి అహంకార మమకారములను విడనాడి ఆ అధ్యాత్మంలో ఆ చైతన్యతత్వాన్ని వర్షిప్ చేయాలి. దట్ ఈజ్ వాట్ యు హావ్ టు వర్షిప్. ఈశ్వర దర్శనము అనగానేమో తెలుసిన, మెడిటేట్. మెడిటేషన్ ఈజ్ ది ఈశ్వర దర్శనం. అధ్యాత్మ ఈ విధంగా సేవించాలి, మాంచ సేవతే. ఎలా సేవించాలి? భక్తి యోగేన. తృతీయ విభక్తికి ఎలా సేవించాలని అర్థం. ఇత్తంభూత లక్షణే తృతీయ. ఈ విధంగా సేవించాలి. ఏమిటది? భక్తి యోగము. భక్తి యోగముతో సేవించాలి. అంటే భక్తి యోగాన్ని బాగా అనుష్ఠానం చేయాలి. ఎలాగ అనుష్ఠానం చేయటం? యోగము అంటే అది కలుపుతుంది, ఈశ్వరునితో కలుపుతుంది. ఏమిటి భక్తి? భక్తి అంటే అర్థమేమి?
కొంచెం భక్తి గురించి మాట్లాడుకుందాం ఈ క్లాసు మళ్ళీ క్లాసు, ఎందుకంటే ఇంకా అధ్యాయం పూర్తవ్వచ్చింది. ఈ టైము భక్తికి వినియోగిస్తే 15వ అధ్యాయం మళ్ళీ డిసెంబర్లో నేను వాపసు వచ్చిన తర్వాత పెట్టుకోవచ్చు. ఇంకా ఉన్నాను ఇక్కడ, స్టిల్ దేర్ ఆర్ 2-3 క్లాసెస్. కాబట్టి భక్తి అంటే ఏమిటి? సో భక్తి అంటే ప్రేమ అని అర్థం, అంతే అర్థం. అయితే దీంట్లో మీకు ద్వైత ప్రధానంగా చెప్పాలంటే ఈశ్వరునిపై ప్రేమ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ద్వైతంలో ఈశ్వరుడు వేరు, జగత్తు వేరు, జీవుడు వేరు. ఈశ్వరుడు సత్యమే, జగత్తు సత్యమే, జీవుడు సత్యమే. కాబట్టి జగత్తు మీద ప్రేమ అంటే సంసారం అవుతుంది అది. కాబట్టి అక్కడ పని కట్టుకుని ఈశ్వరునిపై ప్రేమ అని చెప్పాలి, చెప్తారు. కానీ మేము వేదాంతులం అలా అంటాం, మాట వరుసకి ఈశ్వరునిపై ప్రేమ అన్నా అల్టిమేట్గా మేము ప్రేమే అంటాం. ఎందుకంటే దైవముపై ప్రేమ కాదయా, ప్రేమయే దైవము. మరి ఇప్పుడు ఏం చేస్తారు? దైవముపై ప్రేమ అంటే దైవం వేరు, ప్రేమ వేరు. దైవం అక్కడ ఉన్నాడు, ప్రేమ మీ దగ్గర ఉంది. మీ దగ్గర ఉన్న ప్రేమని ఈ జగత్తుకి ఇవ్వకుండా దేవుడికి ఇవ్వాలి. ఇప్పుడు మీ దగ్గర ఇన్ని పువ్వులు ఉన్నాయి, అవి మీరే వాడేసుకోకుండా దేవుడికి ఇవ్వాలి. ఇది ద్వైతం యొక్క లక్షణం. పువ్వులే దైవం అనుకోండి, ఇంక ఇచ్చేది లేదు, పుచ్చుకునేది లేదు, ఊరికే తెలుసుకుని ఉండడమే. ఆ పువ్వులు వాటి స్థానంలో ఉంటాయి, వాటిని మీరేమో డిస్టర్బ్ చేసి ఇదేమి ఉండదు. ఎందుకంటే పువ్వులే దైవము అంటే. కాబట్టి ప్రేమయే దైవము, దైవముపై ప్రేమ అని కాదు, ప్రేమయే దైవము. మీరు ప్రేమించటం నేర్చుకోవాలి. అంటే మీరు అనొచ్చు, మాకు ప్రేమించడం తెలుసులేవయ్యా, నువ్వేం చెప్పక్కర్లేదని. చూడండి, ఇదేం సినిమా పాటలు పాడినట్టు కాదు, అయితే సినిమా పాటలు విన్నట్టు కాదు. సో ఐ లవ్ యూ అని మొదలు పెడతాడు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. దీన్ని ఒక కథ కింద చెప్తారు. అమెరికాలో అంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఆ అమ్మాయిని, ఫస్ట్ టైం ఏ బీచ్లోనో చూశాడు, ఐ లవ్ యూ అన్నాడు. అదేమిట్రా, నువ్వు ఇప్పుడే కదా నన్ను చూస్తున్నావు ఇంతట్లోకి లవ్ అంటే, దెన్ ఐ లవ్ అట్ ఫస్ట్ సైట్ అని అంటారు. ఐ లవ్ యూ. సరే, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ లోపల ఎంగేజ్మెంట్ అవుతుంది, దానికి ఒక పెద్ద హడావిడి, మొత్తానికి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ లోపల మ్యారేజ్ అవుతుంది, ఇంక ఇప్పుడు ఐ లవ్ యూ అంటావు, ఐఎమ్ యువర్ హస్బెండ్ అంటాడు. అదేమిట్రా, ఇంతకుముందు ఐ లవ్ యూ అన్నావు కదా, ఇప్పుడు మానేసేవి ఏమిటంటే, అవును మరి పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఇంకా అంటారా ఏమన్నానా? కాబట్టి ఐ లవ్ యూ అనడం మానేసి ఐఎమ్ యువర్ హస్బెండ్ అంటాడు. ఇంకో కొంతకాలం అయిన తర్వాత ఐ హేట్ యూ అంటాడు. కానీ వీడు కాకపోతే ఆమె, ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు. కాబట్టి మాకు ప్రేమ అంటే తెలుసును అని మీరు అనుకోవద్దు. మీరు కొంచెం ఓపెన్ మైండ్ పెట్టుకుని ప్రేమ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి అని ఒక నిశ్చయానికి మీరు వస్తే నేను చెప్తా. కాదండి, మాకు ప్రేమ తెలుసు తర్వాత శ్లోకం చెప్పమంటే సరే తర్వాత శ్లోకమే చెప్తా, ఏమీ అభ్యంతరం లేదు. సో చూడండి, ప్రేమ అంటే నేను ఏది కాదో చెప్తాను. లవ్ ఈజ్ నాట్ మెమొరీ. ఇప్పుడు మీకు చెప్తున్నా చూడండి, ఈ గులాబీ పువ్వు చూశారనుకోండి, ఐ లైక్ ది ఫ్లవర్, నాకు ఈ ఫ్లవర్ అంటే ఇష్టము నేను అని మీరు ఇష్టము అంటే ఎప్పుడు, నిన్న చూశాను, మొన్న చూశాను, ప్రతిరోజు నేను గులాబీ పువ్వును చూస్తూ ఉంటాను, నాకు అది ఇష్టము అంటే అది ఏమవుతుందో తెలిసిన, దట్ బికమ్స్ మెమొరీ. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడికి నౌకరు ఏం చేయాలి, వాడు స్నానం చేసి వచ్చేప్పుడు టేబుల్ మీద గులాబీ పువ్వు అక్కడ పెట్టాలి. పెట్టకపోతే, ఎరా ఎందుకు పెట్టలేదు రా గులాబీ పువ్వు అని కోపం వస్తుంది. అది అది గులాబీ పువ్వు మీద లవ్ అంటారా? అది కాదు. అదేమిటంటే, ఇట్ ఈజ్ ఎ మియర్ హ్యాబిట్. వాడు వచ్చేప్పటికి టేబుల్ మీద గులాబీ పువ్వు ఉండాలి, అది కనబడాలి. ఇట్స్ ఎ హ్యాబిట్. హ్యాబిట్ అంటే ఏమిటి? మెమొరీ. మెమొరీ లేకపోతే హ్యాబిట్ ఎక్కడ వస్తుంది? దట్ ఈజ్ నాట్ లవ్. లవ్ ఈజ్ నాట్ ఎ కంటిన్యూస్ థింగ్ లైక్ హ్యాబిట్, లైక్ మెమరీ. ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ది ప్యాస్ట్, దట్ ఈజ్ నాట్ లవ్.
లవ్ ఈజ్ ఇన్ దిస్ మూమెంట్, ఈ క్షణం ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. ఈ క్షణంలో ప్రేమ, మరుక్షణంలో ప్రేమ, ప్రతి క్షణంలో ఫ్రెష్గా నిత్య నూతనంగా ఉంటుంది. దానికి కంటిన్యూస్గా ఉండదు లవ్. మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వాట్ యు హ్యావ్ కంటిన్యూస్లీ ఈజ్ నాట్ లవ్, ఇట్ ఈజ్ హ్యాబిట్, ఇట్ ఈజ్ మెమరీ అండ్ ఇట్ ఈజ్ అటాచ్మెంట్. వాట్ యు హ్యావ్ ఎవ్రీ మూమెంట్ ఫ్రెష్ న్యూ ఎటర్నల్లీ న్యూ, నిన్న న్యూయే, ఇవాళ న్యూయే, రేపు న్యూయే, ఎప్పుడు న్యూయే, అది లవ్. ఈ తేడా ఏమన్నా తెలిసిందా? తెలియలేదా? అసలు తేడా అనేది ఒకటిందా, అయితే రెండు ఒకలాగే వినపడ్డాయా మీకు? ఇప్పుడు ఉదయించే సూర్యుడు ఉన్నాడు, ఉదయించే సూర్యుడిని చూస్తే ఈ సూర్యుడు నిన్నటి సూర్యుడే, మొన్నటి సూర్యుడే, లాస్ట్ ఇయర్ సూర్యుడే అని మీకు అనిపిస్తే అది ప్రేమ కాదు, ప్రేమ కాదు, సౌందర్యము కాదు. అది ప్రేమ సౌందర్యం ఎప్పుడవుతుందో తెలుసునా? ఆ సూర్యుడిని చూడగానే యువర్ మెమరీ విల్ నాట్ బి దేర్, మెమరీ సస్పెండ్ అయిపోతుంది, హ్యాబిట్ ఏమీ లేదు. యు ఆర్ థ్రిల్డ్, థ్రిల్ అన్నప్పుడు మీరు యు ఆర్ స్టన్డ్ బై ద బ్యూటీ ఆఫ్ ద రైజింగ్ సా, ఉదయించే సూర్యుని యొక్క సౌందర్యం చూసి మీ హృదయము ఉప్పొంగిపోతుంది. ఎప్పుడు? ఎప్పుడు చూస్తే అప్పుడు. ఈవేళ పొద్దున్న ఉప్పొంగిపోతుంది, రేపు పొద్దున్న ఉప్పొంగిపోతుంది, ఎప్పుడు ఉప్పొంగిపోతుంది. దట్ ఈజ్ లవ్. అంటే అర్థం ఏంటి? లవ్ ఈజ్ నాట్ మెమరీ, లవ్ ఈజ్ నాట్ హ్యాబిట్, లవ్ ఈజ్ నాట్ కంటిన్యూటీ. దెన్ వాట్ ఈజ్ లవ్? లవ్ ఈజ్ మొమెంటరీ, లవ్ ఈజ్ ఎటర్నల్లీ న్యూ, ఇట్ ఈస్ ఫ్రెష్ ఇన్ ఎవ్రీ మూమెంట్, మూమెంట్ ఆఫ్టర్ మూమెంట్ ఇట్ ఈస్ ఫ్రెష్ అండ్ న్యూ. దట్ ఈస్ లవ్. శ్రీకృష్ణునిపై ప్రేమ గలదు అని మీరు అన్నారనుకోండి, మీరు శ్రీకృష్ణుడు విగ్రహం ఒకటి కొన్నారు, ఎందుకని? ప్రేమ ఉన్నది కనుక. విగ్రహాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి ఇంటికి తీసుకొచ్చారు, ప్రేమ ఉన్నది కనుక. ఎక్కడో ఒక మంచి పెడెస్టల్ చూసి దాని మీద ఫిక్స్ చేసి పెట్టారు, ప్రేమ కనుక. మొదటి రోజు చాలా అట్రాక్టివ్గా బాగుంది, చాలా సంతోషించారు. రెండో రోజు తగ్గిపోయింది, ఇంకా వారం రోజుల తర్వాత మీకు ఆ శ్రీకృష్ణుడు ఉన్నాడని కూడా తెలియదు, అలా పడు ఉంటాడు. ఎందుకంటే మీ సంసారంలో భాగం అయిపోతాడు అతను, అలా పడు ఉంటాడు మూల. ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు దండం పెట్టి పువ్వు వేస్తారు, ఎవడో విగ్రహం పెట్టి పువ్వు వేయకపోతే ఇది ఎక్కడ దోషమో అని ఎవడో చెప్తాడు వీడికి. విగ్రహం పెట్టి పువ్వు వేయకపోతే నీకు పనిష్మెంట్ అని ఎవడో చెప్తాడు, ఆ భయానికి ఒక పువ్వు పారేస్తాడు. దట్ ఈజ్ నాట్ లవ్. లవ్ అంటే ఏమిటో తెలిసినా, శ్రీకృష్ణుడు విగ్రహం ఉంది లేదు అది వేరే సంగతి, శ్రీకృష్ణుడు అనే మాట బుద్ధికి తోచగానే ఒక ది టైమ్ గెట్స్ సస్పెండెడ్, ద మైండ్ బికమ్స్ quiet, thoughts inke undav, there is a pure being untundi. Aa Shri Krishna maata cheppe appudiki mind yokka functioning aagipothundi. That is love. Inka maatladadam love gurinchi, malli class lo kontha vyakhyanam malli chestanu. Om Purnamada Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnameva Avashishyate. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివః.